ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఇప్పుడు మనము శ్రీమద్భాగవతం మొదటి స్కందం 7వ అధ్యాయాన్ని చర్చిస్తున్నాము. నిన్న కొన్ని శ్లోకాలు చర్చించాము, 26 శ్లోకాల వరకు కూడా చర్చించాము. సో 26వ శ్లోకం వరకు కూడా మనకి ఒక అర్జునుడు మీదకి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేయటం అనేటువంటిది జరిగింది. సో బ్రహ్మాస్త్రం వేసినప్పుడు అర్జునుడు కృష్ణుడికి ప్రార్థనలు చేశాడు. సో కృష్ణుడికి చేసినటువంటి ప్రార్థనలో కృష్ణుడిని అభయత్వాన్ని ప్రసాదించేటువంటి సమర్థుడు నీవు మాత్రమే అనేటువంటి విషయాన్ని కృష్ణుడి గురించి మాట్లాడారు. ఆ తర్వాత కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని గురించి తెలియచేశారు. సమస్త విశ్వాలు వ్యాపించి ఉన్నటువంటి వ్యాపించి ఉన్న నువ్వు భౌతిక శక్తికి పరమైనటువంటి వాడివి, నువ్వు ఆది పురుషుడివి, నువ్వు నాలాంటి వాడివి కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత బద్ధజీవుల శ్రేయస్సు కోసం చతుర్విధ ఫల పురుషార్థాలను కూడా మీరు ప్రసాదిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత భక్తుల శ్రేయస్సు కోసం భగవంతుడు ఆంతరంగిక శక్తితో ఈ భౌతిక విశ్వంలో అవతరిస్తారు అని తెలియజేశారు. ఆ తర్వాత అర్జునుడు తన యొక్క సందేహాన్ని అడుగుతున్నారు. ఈ భయంకరమైనటువంటి తేజస్సు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈ తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది, ఇది నాకు తెలియకుండా ఉంది అని భగవంతుణ్ణి అడగడం అనేటువంటిది జరిగింది. సో భగవంతుడి యొక్క వినతి, భగవంతుడికి మనం చేసుకునేటువంటి వినతి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము నిన్న చూసాము. సో ఇక్కడ మనము ఒక విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఎవరైతే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడో ఆయనకి ఆ బ్రహ్మాస్త్రానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం లేదు. అశ్వత్థామ ప్రయోగించాడు, బ్రహ్మాస్త్రానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం అర్జునుడికి ఉన్నది, కానీ అశ్వత్థామకి లేదు. అయితే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినటువంటి వ్యక్తికి బ్రహ్మాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోయినా కానీ కృష్ణుడి మీద ఆధారపడకుండా ప్రయోగించేసాడు. కానీ అర్జునుడికి బ్రహ్మాస్త్రానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం ఉంది, ప్రయోగించగలడు, చెప్పండి. ధరించుకోగలడు. మీరు చేస్తారు రెడీ అయినా సరే ఏమి చేయాలి నేను ఇప్పుడు అని కృష్ణుడు మీద ఆధారపడి నిర్ణయం తీసుకుంటున్నారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం కోసం కూడా అర్జునుడు. అది భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. ఇది యాక్చువల్ గా ఒక భక్తుడు నిజమైనటువంటి శరణాగతిని ప్రదర్శించేటువంటి విధానం. ఈ భౌతిక జగత్తులో కృష్ణుడికి మించినటువంటి ఆశ్రయ స్థానం అనేటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణాగతులం అవుతామో, అప్పుడు ఎప్పుడైతే మనం కృష్ణుడిని ఆశ్రయిస్తామో, అప్పుడు మనకి ఎలాంటి దుఃఖము కష్టము అనేటువంటివి మనకి అలా కృష్ణుడిని ఆశ్రయించకనే మనకు వస్తున్నటువంటి దుఃఖాలన్నీ, మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ సంతోషంగా ఉండలేకపోవడానికి కూడా కారణం. అయితే బ్రహ్మాస్త్రం ప్రయోగించబడినది, అర్జునుడు దాన్ని ఎదుర్కోవటం తప్ప వేరే మార్గం లేదు. అయితే కృష్ణుణ్ణి అడిగినా కృష్ణుడు కూడా అదే చెప్తాడు, అంతకు మించి కృష్ణుడు కూడా వేరే ఏం చెప్పరు. కానీ సహజంగా మనం ఏమనుకుంటామంటే, ఏముందిలే నేను అడిగినా కానీ అదే చెప్తారు కదా, అందుకనే బ్రహ్మాస్త్రం వేసేద్దాంలే దానికి ఎదురుగా అని లేదు అని అంటే, మన నిజ జీవితంలో జరిగేటువంటి అనేక సమస్యలకు కూడా మనము మన గురువుని అడగకుండానే మనం ఎన్నో విషయాల యొక్క నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే గురువుని అడిగినా ఇదే చెప్తారు. కానీ అర్జునుడు అలాంటి స్థితిలో లేడు. అర్జునుడు పూర్తి శరణాగతిని ప్రదర్శించాడు. భక్తి అంటే భగవంతుని మీద ఆధారపడి కర్మలు చేయడం. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించగల సామర్థ్యం ఉన్నప్పటికీ, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అర్జునుడికి ఏం చేయాలో తెలిసినప్పటికీ కృష్ణుణ్ణి అడిగి కృష్ణుడి యొక్క సహాయంతో, కృష్ణుడి యొక్క సలహాతోటి ఆయన కర్మ చేయడం అనేటువంటిది చేశారు. కాబట్టి
బాహ్యానికి మనకి చాలాసార్లు కృష్ణుడు సహాయం చేయట్లేదు సహాయం చేయట్లేదు అని మనం అనుకుంటాం. కానీ కృష్ణుడు మన ఆధ్యాత్మిక ప్రగతికి ఏది శ్రేయస్సో అది తప్పకుండా చేస్తారు. చూడండి, వృత్తాసురుడి విషయంలో కూడా మనం చూస్తే అదే విషయాన్ని గమనించవచ్చు. చూడడానికి భగవంతుడు వృత్తాసురుడికి సహాయం చేయలేట్లు కనిపిస్తుంది, కానీ ఇంద్రుడికి సహాయం చేసినట్లు కూడా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇంద్రుడికి వృత్తాసురుడికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఎవరు గెలిచారు? ఇంద్రుడు గెలిచాడా? వృత్తాసురుడు గెలిచాడా? దీనిని మనం ఆచార్యుల ద్వారా అర్థం చేసుకుంటేనే మనకి అర్థమవుతుంది. యుద్ధం అనంతరం స్వర్గలోకానికి అధిపతిగా ఇంద్రుడు అయ్యారు, కానీ వృత్తాసురుడు మరణించాడు. ఇది మాత్రమే భౌతికంగా ఆలోచిస్తే మనకి అర్థమయ్యేటువంటి విషయం. కానీ యుద్ధం అనంతరం ఇంద్రుడు భౌతిక విశ్వంలో ఉండిపోతే యుద్ధానంతరం వృత్తాసురుడు ఎప్పటికీ తిరిగి రానటువంటి ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకున్నాడు. అంటే మరణించినా కానీ విజయాన్ని సాధించింది వృత్తాసురుడు కానీ ఇంద్రుడు కాదు. జీవించి ఉండి పరాజయాన్ని పొందాడు ఇంద్రుడు, మరణించి విజయాన్ని సాధించాడు వృత్తాసురుడు. కాబట్టి వృత్తాసురుడి ముక్తి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం మొత్తం కూడా భగవంతుడి యొక్క లీల. ఈవెన్ ప్రభుపాదుల వారి విషయంలో చూసుకున్నా కానీ ప్రభుపాదుల వారు కూడా స్టార్టింగ్లో ఒక సంస్థను స్టార్ట్ చేశారు ఇస్కాన్ కంటే ముందు, ఝాన్సీలో లీగ్ ఆఫ్ డివోటీస్ అనేటువంటి సంస్థ. ఏవో కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ సంస్థ మూతపడిపోయింది, ఆ సంస్థ సరిగా నడవలేదు. సో చూడడానికి మనకి ఎలా కనిపిస్తుంది, ప్రభుపాద ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వలేకపోయారు. లీగ్ ఆఫ్ డివోటీస్ అనేటువంటి ఇంకొక ఆధ్యాత్మికమైనటువంటి ఏదో ప్రచార కార్యక్రమం చేయాలి అనేటువంటిది స్టార్ట్ చేశారు, అది కూడా చేయలేకపోయారు, విఫలమయ్యారు అనేటువంటి విషయమే మనకి కనిపిస్తుంది. ఒకవేళ ప్రభుపాద లీగ్ ఆఫ్ డివోటీస్ అనేటువంటి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థని సక్సెస్ఫుల్గా కనుక నడపగలిగినట్లయితే ఈరోజు మనకి ఇస్కాన్ ఉండేది కాదు. కాబట్టి ఝాన్సీ ప్రాజెక్టులో విజయం సాధించలేకపోవడము అనేటువంటిది భగవంతుడి యొక్క నిర్ణయం. అంటే ఒక్కొక్కసారి మనకి భగవంతుడు సహాయం చేయట్లేదు అని మనం అనుకుంటాం. భగవంతుడు ఒకవేళ మనల్ని ఓటమికి గురి చేస్తున్నట్లు మనకి కనిపించినా కానీ దాని వెనక ఆధ్యాత్మికమైనటువంటి ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. మనకి అంతకంటే గొప్ప సక్సెస్ని మనకి ఇవ్వాలి అని కృష్ణుడు అనుకుంటున్నాడు. కాబట్టి మనకి కొన్ని కొన్ని ఎదురయ్యేటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, అపజయాలు. కాబట్టి చూడండి, ఎప్పుడైతే లీగ్ ఆఫ్ డివోటీస్ అనే సంస్థ మూతబడిపోయిందో అప్పుడు ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి ఇస్కాన్ స్థాపించడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. అంటే ఈ అపజయం వెనకాల ఇస్కాన్ యొక్క విజయం అనేటువంటిది దాగి ఉంది. అందుకని మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, శుద్ధ భక్తుడు కృష్ణుడి మీదనే ఆధారపడి కర్మ చేస్తారు, అర్జునుడు కూడా అదే విధంగా కృష్ణుడి మీదనే ఆధారపడి తన యొక్క సలహాని అడుగుతూ ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని అడిగారు. సో ఆ తర్వాత కృష్ణుడు మాట్లాడడం అనేటువంటిది మొదలు పెడతారు. సో కృష్ణుడు మాట్లాడుతూ రెండు శ్లోకాల్లో కృష్ణుడు మాట్లాడారు. ఆ రెండు శ్లోకాల్లో కృష్ణుడు ఏం మాట్లాడారు అనేటువంటి విషయం మనం చూద్దాం. వేత్తేదం ధోణ పుత్రస్య బ్రహ్మ మాస్త్రం ప్రదర్శితం నైవాసౌ వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే. శ్రీకృష్ణ భగవానుడు పలికిన, ఓ అర్జున, ఇది ద్రోణతనయుని కార్యముగా నీ వెరుగుము, దాని తేజము అదే ఏ విధముగా ఉపసంహరించవలనో ఎరుగకున్నను అతడు బ్రహ్మాస్త్ర మంత్రమును ప్రయోగించి ఉన్నాడు. ఆసన్నమైనటువంటి మృత్యువుచే భయపడిన వాడై నిస్సహాయ స్థితిలో అతడు దీనిని ఉణర్చను. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ద్రోణసుతుడు అనేటువంటిది మొదటి శ్లోకంలో కృష్ణుడు మాట్లాడినటువంటి మాట. ఇక రెండవ శ్లోకంలో కృష్ణుడు ఏం మాట్లాడాడో చూద్దాం. నహ్యాస్యాన్యతమం కించ అస్త్రం ప్రత్యవకర్షణం బ్రహ్మాస్త్ర తేజ ఉన్నద్ధం అస్త్రజ్ఞో హస్త్ర తేజస. ఓ అర్జున, వేరొక బ్రహ్మాస్త్రమే ఈ ఆయుధమును నివారింపగలదు. యుద్ధ విద్య యందు నిపుణుడమైనటువంటి నీ అస్త్ర తేజముతో ఈ అస్త్ర తేజమును ఉపశమింపజేయము. సో మొదటి శ్లోకంలో కృష్ణుడు రీజన్ చెప్పేశారు, కారణం చెప్పేశారు. రెండవ శ్లోకంలో కృష్ణుడు పరిష్కార మార్గాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అశ్వత్థామకి మృత్యువు ఆసన్నమైపోయింది, ఏం చేయాలో తెలియలేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు ద్రోణతనయుడు. ద్రోణతనయుడు అంటే అశ్వత్థామ. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో కృష్ణుడికి శరణాగతి అవ్వాలి, కానీ
ఆయన కృష్ణుడికి శరణాగతి అవ్వకుండగా బ్రహ్మాస్త్రం అతి భయంకరమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని మంత్రప్రయోగం చేసి ఆయన బ్రహ్మాస్త్రాన్ని సంధించడం అనేటువంటిది చేశారు. ఇది మనకి కృష్ణుడు ఆయన మాట్లాడినటువంటి మొదటి శ్లోకంలో మాట్లాడినటువంటి మాట. ఇది మొట్టమొదటిసారి శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇంతకుముందు కృష్ణుడు పరిచయం అయ్యాడు, ఒక రథసారథిగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు కృష్ణుడు మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నారు అర్జునుడికి సహాయం చేయడం కోసం, అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసం. ఇప్పుడు దానికి పరిష్కార మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. ఒక బ్రహ్మాస్త్రాన్ని ఛేదించాలి అని అంటే ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని మాత్రమే వేయాలి, ఇది సొల్యూషన్. నీకు బ్రహ్మాస్త్రం వేయడం అనేటువంటిది తెలుసు, కాబట్టి ఆ అస్త్రం యొక్క తేజాన్ని నువ్వు ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి నీ యొక్క బ్రహ్మాస్త్ర తేజంతో దాన్ని ఉపశమింపచెయ్యి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు తెలియజేస్తున్నాడు. యాక్చువల్గా బ్రహ్మాస్త్రము గురించి మనం కొంచెం ప్రభుపాదుల వారు స్ట్రెస్ చేసి మరి మనకి భాగవతం ఈ యొక్క పర్పోర్ట్లో తెలియజేస్తున్నారు. బ్రహ్మాస్త్రము అనేటువంటిది మంత్రాన్ని పఠించటం వల్ల దానికి ఆ శక్తి వస్తుంది. అంటే ఇప్పటి రోజుల్లో మనకి అణుబాంబులు ఉన్నాయి. ఈ అణుబాంబులు అనేటువంటిది మహావిధ్వంసకరమైనటువంటి బాంబు, అంతకు మించినటువంటి అస్త్రం ఇంకొకటి లేదు. ఇప్పుడు భౌతికంగా మనం చూస్తే అణుబాంబు అనేటువంటిది అన్నిటికంటే కూడా గ్రేట్ వెపన్. అయితే ఈ అణుబాంబు అనేటువంటిది భౌతికమైనది. ఈ అణుబాంబు కనుక ఎక్కడైనా వేస్తే విధ్వంసం జరుగుతుంది. మనం ఒకవేళ ఒక ప్రదేశంలో అణుబాంబు వేయాలి అనుకుంటే ఆ ప్రదేశంలో ఎంతవరకు విధ్వంసం జరగాలి అని కోరుకుంటామో అంతవరకు మాత్రమే విధ్వంసం జరిగేలాగా అణుబాంబుని వేయడం అనేటువంటిది సాధ్యం కాదు. అణుబాంబు వేసినప్పుడు దేశం దేశం లేచిపోతుంది, అక్కడ ఉన్న దేశాలకు కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. కానీ అణుబాంబు అనేటువంటిది నీ ఒక్కసారి వేసేటువంటి వాడు, అణుబాంబు ప్రయోగించినటువంటి వాడు ప్రయోగించిన తర్వాత ఆ అణుబాంబుని నియంత్రించడము అనేటువంటిది, ఆ అణుబాంబు వల్ల కలిగేటువంటి విధ్వంసము అనేటువంటి దాన్ని మనము అంచనా కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో అణుబాంబు విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ అస్త్రం వల్ల ఎంత విధ్వంసం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా తెలియకుండా ప్రయోగించడము అనేటువంటిది గొప్ప విషయం కాదు. గొప్ప విషయం ఏమిటి అని అంటే ఏదైనా అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు నేను దేన్ని లక్ష్యంగా పెట్టుకునే అస్త్రాన్ని వేస్తున్నాను, ఆ లక్ష్యం మాత్రమే ఛేదించే విధంగా నేను కనుక ఒకవేళ అస్త్రాన్ని వేయగలిగితే అది గొప్ప విషయం. ఇది అణుబాంబుకి లేదు కానీ బ్రహ్మాస్త్రానికి ఉంది. బ్రహ్మాస్త్రం కూడా విధ్వంసాన్ని సృష్టిస్తుంది, కానీ బ్రహ్మాస్త్రం అనేటువంటిది భౌతికమైనటువంటి అస్త్రం కాదు, ఇది సూక్ష్మమైనటువంటి అస్త్రం. సూక్ష్మమైనటువంటి అస్త్రము అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి అస్త్రం అని కాదు. సూక్ష్మమైన అస్త్రం కూడా భౌతికమైనటువంటి అస్త్రమే అయినా కానీ దానిని మంత్రప్రయోగంతో చేయడం అనేటువంటిది జరుగుతుంది. మంత్రం వలన మామూలు బాణానికే బ్రహ్మాస్త్రంకి ఉండాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు వచ్చేస్తాయి. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం వలన ఏదైతే లక్ష్యంగా చేసుకుని మనం బ్రహ్మాస్త్రాన్ని వేసామో ఆ లక్ష్యం మాత్రమే ఛేదించబడుతుంది తప్ప ఆ లక్ష్యానికి పక్కన ఉన్నటువంటి చీమకు కూడా హాని జరగదు. ఇది బ్రహ్మాస్త్రం యొక్క గొప్పతనం. అంటే ప్రయోగించే వ్యక్తికి నియంత్రణలో ఈ బ్రహ్మాస్త్రం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి బ్రహ్మాస్త్రం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి విధ్వంసకరమైనటువంటి అణుబాంబు కంటే కూడా గొప్ప అస్త్రం. కాబట్టి అణుబాంబుకు లేని శక్తి బ్రహ్మాస్త్రానికి ఉంది. ఇక్కడ కృష్ణుడు చాలా వివరంగా సలహా ఇచ్చేస్తున్నారు. ఎందుకు అంటే అర్జునుడు కూడా ఆ స్థాయిలోనే శరణాగతి పొంది ఉన్నారు కాబట్టి. అంటే మనం శరణాగతులం అవ్వకపోతే కృష్ణుడు కూడా మనకి సలహాలు ఇవ్వరు, కృష్ణుడి ద్వారా మనం పొందాల్సినటువంటి లాభాన్ని మనం పొందలేము. ఏ విధంగా శరణాగతులు అయ్యారు అంటే బ్రహ్మాస్త్రాన్ని సంధించితే నువ్వు నీ యొక్క సమస్య నుంచి బయటపడతావు అని పరిష్కార మార్గాన్ని ఇచ్చే అంతగా, భగవంతుడే స్వయంగా మాట్లాడి భగవంతుడే మనకి పరిష్కారాన్ని తెలియచేసే అంతగా శరణాగతి అవడము అనేటువంటిది భక్తుడి యొక్క లక్షణం. మనం ఎంత లెవెల్లో మనం శరణాగతి అవుతామో భగవంతుడు కూడా అంత లెవెల్లోనే మనకి ప్రతిస్పందిస్తారు. కాబట్టి భక్తి అనేటువంటిది మన శరణాగతితోటే ప్రదర్శితమవుతుంది తప్ప వేరే విధంగా కాదు. కాబట్టి శరణాగతి అనేటువంటిది మనం కృష్ణుడికే కాదు, మన యొక్క సీనియర్ వైష్ణవులకి కూడా మనం శరణాగతులు అవ్వాలి. సీనియర్ వైష్ణవులతో కూడా మన ప్రవర్తన కృష్ణుడితోటి ఎలా ఉంటుందో అలానే ఉండాలి. అప్పుడు మనం భక్తిలో పురోగమించగలుగుతాం.
సో ఆ తర్వాత ఎప్పుడైతే కృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని ఆదేశించాడో అర్జునుడికి, అప్పుడు అర్జునుడు ఆచమనం చేశాడు, కృష్ణుడు చుట్టూ ప్రదక్షిణ చేశాడు. అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని నిరోధించడం కోసం తన దగ్గర ఉన్నటువంటి ఇంకొక అస్త్రాన్ని తీసి మళ్ళీ మంత్రాన్ని ఉపయోగించి ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం అనేటువంటిది చేసేసాడు. ఇది అర్జునుడు చేసినటువంటి పని. ఇక్కడ చూడండి, అర్జునుడు చాలా గొప్పగా చేశాడు. ఏదైనా కర్మ చేసే ముందు ఎలా చేశాడో చూడండి. కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి, ముందుగా ఆచమన చేసి, ఆ తర్వాత కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆచమనము అనేటువంటిది ఏదైనా సరే ఆధ్యాత్మిక కర్మ చేయటానికంటే ముందు పవిత్రీకరణ విధానం అనేటువంటిది ఆచమనం. ఆచమనం చేయకూడదు, ఎలాంటి ఆధ్యాత్మిక కర్మని కూడా మనం చేయకూడదు. ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి బ్రహ్మాస్త్ర ప్రయోగం అనేటువంటిది కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకు చేస్తున్నారు, కాబట్టి ఇది కూడా కృష్ణ సేవే. కృష్ణ సేవ చేయడము అని అంటే ఆధ్యాత్మిక కర్మ చేయడం. ఆధ్యాత్మిక కర్మ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆయన ఆచమనం చేశారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే కృష్ణుడి సంతృప్తి కోసం చేస్తున్నటువంటి కర్మ ఇది. ఇంద్రియ లాభం కోసం, ఇంద్రియ తృప్తి కోసం అర్జునుడు చేస్తున్నటువంటి కర్మ కాదు. కాబట్టి ఇక్కడ అర్జునుడు చేస్తున్నటువంటిది భగవద్భక్తి అంతే తప్ప మనకి చూడటానికి భౌతికంగా ఆయన ఒక అస్త్రం వేశాడు, ఈయన ఒక అస్త్రం వేశాడు అన్నట్లు కనిపిస్తుంది. కానీ చేస్తున్నటువంటిది ఇలాంటి భౌతికమైనటువంటి యుద్ధం కాదు, ఇక్కడ చేస్తున్నటువంటిది ఆధ్యాత్మిక కార్యక్రమం. అందుకనే ఆచమనం చేశాడు, ఆ తర్వాత ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం అనేటువంటిది కూడా శరణాగతికి ఇంకొక లక్షణం. భక్తిలో మనం చేసే ప్రతి విధి విధానాలకి కూడా ఒక నిగూఢమైనటువంటి అర్థం అనేటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కర్మకి కూడా ఒక కారణం అనేటువంటిది ఉంటుంది. చాలాసార్లు మనకి ఎందుకు ఇలాంటివన్నీ చెప్తున్నారు మనకి పరంపరలో, ఈ పరంపరలో ఉండడం వల్ల మనకి ఇలాంటి విధి నియమాలన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చేయడం వల్ల లాభం ఏమిటి అని మనం. కానీ ఆధ్యాత్మిక ప్రగతికి ఇలాంటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో ఈ విధి విధానాలన్నీ మనకి ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి ప్రదక్షిణ అనేటువంటిది ఎందుకు చేస్తాము అనంటే కృష్ణుడు మన జీవితానికి కేంద్రంగా ఉండాలి అని చేస్తాము. కృష్ణుడు చుట్టూ ప్రదక్షిణ చేయటము అనంటే మన జీవితానికి కృష్ణుడు కేంద్ర బిందువు అని. మనం చేసేటువంటి ప్రతి కర్మ కృష్ణుని కేంద్రంగా ఉంచుకుని కర్మలు చేయాలి. ఇక్కడ అర్జునుడు కూడా అదే చేస్తున్నాడు. వైష్ణవుడు తిన్న, వైష్ణవుడు నడిచిన, వైష్ణవుడు మాట్లాడిన, వైష్ణవుడు విన్న, వైష్ణవుడు వ్యాపారం చేసిన, వైష్ణవుడు కుటుంబాన్ని పోషించిన, ఇంకా వైష్ణవుడు ఏమి చేసినా కానీ కృష్ణుని కేంద్రంగా ఉంచుకునే కర్మలు చేస్తాడు. ఇదే కృష్ణ భక్తి భావనలో కర్మలు చేయడం. అంటే అర్జునుడు ఇప్పుడు ఆయన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు, కానీ కృష్ణ భక్తి భావనలో చేస్తున్నాడు. ఎందుకు అంటే బ్రహ్మాస్త్ర ప్రయోగానికంటే ముందు కృష్ణుడికి ప్రార్థన చేశాడు, కృష్ణుడికి ప్రణామం చేశాడు, కృష్ణుడికి ప్రదక్షిణ చేశాడు, ఆచమనం చేసుకొని ఆ తరువాత బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చేస్తున్నాడు. అంటే మామూలుగా మనము ఏర్పరచుకోవాల్సినటువంటి సంబంధము అనేటువంటిది అర్జునుడు కృష్ణుడితో ఏ విధంగా సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు, కృష్ణుడిని ఏ విధంగా అర్జునుడు తన జీవితంలో కేంద్ర బిందువుగా చేసుకుని తన కర్మలు చేశారు అనేటువంటి దాని మీద మన యొక్క లెసన్ ఉండాలి, మనం నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం అనేటువంటిది ఉండాలి. భౌతికంగా మనం చూస్తే మనకి ఎంతో మంది పరిచయాలు ఉన్నాయి, ఎంతో మంది వ్యక్తులతో ఎన్నో సంబంధాలను మనం కలిగి ఉన్నాం. కానీ మన విలువ అనేటువంటిది పెరుగుతుందా? వాళ్ళతో నేను పలానా ముఖ్యమంత్రి యొక్క పిఏని అని చెప్తే మనం అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమందికి మనం ఓకే ఈయన ముఖ్యమంత్రి పిఏ కాబట్టి ముఖ్యమంత్రి తెలిసినటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు గౌరవిస్తారు. ఎంతమందికి ముఖ్యమంత్రి తెలుసండి? ముఖ్యమంత్రి తెలిసినా తెలియకపోయినా కృష్ణుడు మాత్రం అందరికీ తెలుసు. అదే మనం కృష్ణుడితో సంబంధాన్ని కనుక కలిగి ఉన్నాం అనుకో, ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రితో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి మనకి అంత గౌరవాన్ని ఇస్తే అదే మనము కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉంటే మనకి ఇంకా ఎంత గౌరవం వస్తుంది? కాబట్టి ఒక గొప్ప వ్యక్తితో సంబంధం, నేను పలానా వారికి పుత్రుణ్ణి, నేను పలానా వానికి పిఏని, నేను పలానా వానికి ఫ్రెండ్ని, నా ఫ్రెండ్ పలానా అని చెప్పుకోవడం వల్ల మనకి గౌరవం పెరుగుతుంది అని. అదే నేను కృష్ణుడి భక్తుణ్ణి అని చెప్పుకోండి, మీకు ఇంకా గౌరవం పెరుగుతుంది. అంటే కృష్ణ భక్తి అనేటువంటిది మనకి లేని గౌరవాన్ని కూడా తీసుకొచ్చేస్తుంది. కాబట్టి నేను పలానా వాడి కొడుకు, పలానా వాడి మిత్రుడు, పలానా వాడికి ఇంటి పక్కన ఉండేటువంటి వ్యక్తిని, లేకపోతే నేను పలానా వానికి గురువుని, పలానా వానికి స్టూడెంట్ని అని చెప్పుకోవడం కంటే నేను
మన యొక్క గొప్ప సంబంధం అనేటువంటిది మనకి కృష్ణుడితోటి ఉండాలి, కృష్ణుడితో మిత్రత్వం ఉండాలి, కృష్ణుడితోటి అన్ని రసాలని పంచుకునేటువంటి ఒక భావ స్థాయికి మనం వెళ్ళగలిగేలాగా కృష్ణుడితోటి కనుక మనం ఉండగలిగితే కృష్ణుడి ద్వారా మనకు వచ్చేటువంటి గౌరవం, కృష్ణ భక్తుడు అవడం వల్ల మనకు వచ్చేటువంటి గౌరవము అనేటువంటిది భౌతిక వ్యక్తుల సంబంధంతో మనకు వచ్చేటువంటి గౌరవం కంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకనే మన ఆచార్యులు దీక్ష సమయంలో మన పేరును మార్చి కృష్ణుడితో సంబంధం ఉన్నటువంటి ఒక పేరును పెడతారు. భౌతికమైనటువంటి పేరును తీసి ఆధ్యాత్మికంగా కృష్ణుడు దాసుడు ఈనా, కృష్ణుడితోటి నన్ను గుర్తింపబడాలి అనేటువంటి భావనలో కృష్ణుడి పేరు ముందు పెట్టి ఆ కృష్ణుడి పేరుకి ఆ కృష్ణుడు ఎక్కి దాసుడు అనేటువంటి పేరుగా మనల్ని మార్చేస్తారు. అంటే నేను నా యొక్క ఐడెంటిటీని, నా యొక్క పరిచయాన్ని కృష్ణుడికి దాసుడుగా పరిచయం చేసుకోగలిగేంత స్థాయికి మనం కనుక వెళ్ళగలిగితే మన గౌరవం అనేటువంటిది ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఎవరికైనా సరే గౌరవ ప్రతిష్టలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కృష్ణదాసులు అవ్వాలి. కృష్ణదాసులు అయితే తప్పకుండా గౌరవ ప్రతిష్టలు అనేటువంటివి మనకి వస్తాయి. ఓకే, ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తరువాత ఏం జరిగింది? సో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అర్జునుడు రెండు బ్రహ్మాస్త్రాల తేజములు ఒకదానితో ఒకటి కలిసినంతనే సూర్యబింబము వంటి గొప్ప అగ్నివలయము ఏర్పడి ఆకాశము రోదసిని కప్పివేశాను. ఆ తర్వాత అస్త్రము యొక్క సంయుక్తమైనటువంటి ఉష్ణముచే ముల్లోకములు తపించిపోయి ప్రళయ సమయమున సంభవించడి సంవర్తకాగ్ని అది సర్వులకు తలపింపజేశను. బ్రహ్మాస్త్రము అని అంటే సామాన్యమైనటువంటి అస్త్రం. బ్రహ్మాస్త్రము ఉపయోగించినప్పుడు ఒక బ్రహ్మాస్త్రంకి వచ్చినటువంటి వెలుగుకి, ఉష్ణానికి అర్జునుడు తట్టుకోలేక భయపడి కృష్ణుణ్ణి శరణు వేడి, ఏమిటిది ఇంత వెలుగు వస్తుంది, ఇంత ఉష్ణం ఇస్తుంది అని చెప్పేసి కృష్ణుణ్ణి అడగడం అనేటువంటిది జరిగింది. మరి అలా ఇప్పుడు అర్జునుడు కూడా వేశాడు ఒక బ్రహ్మాస్త్రం. మరి అర్జునుడు కూడా వేసినటువంటి ఈ బ్రహ్మాస్త్రం చూడండి ఎలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసిందో. రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీ కొనగానే ఒక వలయం ఏర్పడింది, అగ్ని వలయం, సూర్యబింబం లాంటి ఒక అగ్ని వలయం ఏర్పడిందంట. ఆ అగ్ని వలయం చూస్తుంటే ఎలా ఉంది అని అంటే కంప్లీట్ సూర్యమండలం మొత్తాన్ని, ఆకాశాన్ని మొత్తాన్ని కూడా కప్పివేసినంత ఇదిగా ఆ అగ్ని వలయం అనేటువంటిది ఏర్పడింది. ఈ రెండు అస్త్రాలు ఢీ కోవడం వల్ల అక్కడ ఉష్ణం కూడా ఉద్భవించింది. ఆ ఉష్ణం ఎంత వేడిగా ఉంది అని అంటే ముల్లోకాలు తప్పించిపోతున్నాయి. అందరికీ ఏమనిపించింది అని అంటే ప్రళయం ఏమైనా సంభవిస్తుందా అని అనిపించింది. ప్రళయ సమయంలో సంవర్తకాగ్ని ఏ విధంగా అయితే మనకి ధ్వంసాన్ని క్రియేట్ చేస్తుందో ఆ విధమైనటువంటి ఒక అగ్ని అనేటువంటి సృష్టింపబడింది. సో ఒక మూర్ఖుడు చేసినటువంటి తప్పుకి అశ్వత్థామ మొత్తం సృష్టినే ప్రభావితం చేయటం అనేటువంటిది జరిగింది. ఎంత కష్టాల్లో ఎంత దుఃఖంలో పడేసిందో చూడండి. అశ్వత్థామ ఒక అసుర స్వభావాన్ని కలిగి ఉన్నారు బ్రాహ్మణుడైనప్పటికీ. అందుకనే ఆయన శరణాగతి పొందకుండా ఆయన చేసినటువంటి తప్పు వలన ముల్లోకాలు ఉష్ణంతో తప్పించిపోతూ ఉన్నాయి. కానీ ఒక భక్తుడు చేసినటువంటి కర్మ చూడండి ఎలా ఉంది. ఒక మహాత్ముడు చేసినటువంటి కర్మ, ఒక అర్జునుడు చేసినటువంటి కర్మ మూర్ఖుడికి భక్తుడికి మధ్య తేడాన్ని తెలియజేస్తుంది. మహాత్ముడు తన ఉపకారం కోసం చేయలేదు, ఆయన తప్పు వేరే వాళ్ళు చేసినటువంటి తప్పులను కూడా సరిచేయటానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చూడండి. ఇప్పుడు వేరే బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు వేశారు అని అంటే అశ్వత్థామకు ఉపసంహరించుకోవడం తెలియదు కాబట్టి ఆ ఉపసంహార విద్య అనేటువంటిది ఓన్లీ అర్జునుడికే తెలుసు కాబట్టి అర్జునుడు ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వేసి దాన్ని ఉపసంహరించడం వల్ల ముల్లోకాలు పడుతున్నటువంటి కష్టం, ముల్లోకాలు అనుభవిస్తున్నటువంటి తాపం ఏదైతే ఉందో ఆ తాపం నుంచి ఉపసంహరించడం కోసం, ఉపశమనం కలిగించడం కోసం అర్జునుడు చేస్తున్నటువంటి కర్మ. అంటే ఒక మహాత్ముడు తన కర్మని తన ఉపకారం కోసం కాదు పరోపకారం కోసం చేస్తాడు. అంతేకాదు మూర్ఖులు చేసినటువంటి తప్పులు కూడా సరిచేస్తూ ఉంటాడు మహాత్ముడు. ఇక్కడ అర్జునుడు కూడా అదే చేశాడు. సో ఎప్పుడైతే ఈయన ఇంకా ఒక క్షణం కూడా ఆగలేదు, వెంటనే రెండు బ్రహ్మాస్త్రాలను వేయడం అనేటువంటిది, రెండవ బ్రహ్మాస్త్రం అనేటువంటిది వేయడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా జనులకు సంభవించినటువంటి ఉపద్రవమును మరియు
లోకములకు వాటిల్లినటువంటి నాశనమును గమనించినటువంటి అర్జునుడు ఆ రెండు బ్రహ్మాస్త్రములను శీఘ్రముగా శ్రీకృష్ణ భగవానుడు కోరిన రీతి ఉపసంహరించను. ఇది ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ప్రజలందరికీ సంభవించినటువంటి ఉపద్రవాన్ని ఉపశమింపచేయటం కోసం అర్జునుడు కృష్ణుడు కోరినట్లుగా ఆయన బ్రహ్మాస్త్రం వేయటం జరిగింది. ఇప్పుడు ఆ రెండు బ్రహ్మాస్త్రాలని ఉపసంహరించాలి. లేదు అని అంటే ఆ రెండు బ్రహ్మాస్త్రాలని అర్జునుడు కనుక ఉపసంహరించకపోతే సమస్త సృష్టి కూడా అక్కడి నుంచి వస్తున్నటువంటి అగ్ని తాపానికి గురి అయిపోయి మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. వెంటనే కొంచెం సేపు కూడా ఆగకుండా అర్జునుడు వెంటనే ఆ రెండు బ్రహ్మాస్త్రాలని కూడా ఉపసంహరించేశారు. ఇది కృష్ణుడు కోరిక మీదకి చేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే కృష్ణ భగవానుడు కోరిన రీతిగా అర్జునుడు ఉపసంహరించాడు అనేటువంటి విషయం చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది కృష్ణుడు కోరుకుంటేనే విధ్వంసమైనా సంభవిస్తుంది, కృష్ణుడు కోరుకుంటేనే విధ్వంసనుండైనా లోకం అనేటువంటిది రక్షింపబడుతుంది. ఏదో అనుభవం వేసేసాను నేను సర్వస్వాన్ని సర్వాన్ని నేను నాశనం చేసేస్తాను అని మనం అనుకుంటే మాత్రం అది మనం కోరుకోవచ్చు. ఎందుకంటే కృష్ణుడు కోరుకుంటేనే అది సంభవిస్తుంది. మనం ఎలాంటి అస్త్రాలు ప్రయోగించినా కానీ కృష్ణుడు కోరిక లేకుండా మనం విధ్వంసం అనేటువంటిది చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. మనం చూడండి, మనకి భగవద్గీత 9వ అధ్యాయంలో వస్తుంది, కృష్ణుడు ఏమని చెప్తారు, మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. అంటే ఈ ప్రకృతి నా ఆధీనంలో ఉన్నది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఒకవేళ ఈ సృష్టిని నాశనం చేయాలి అని అనుకుంటే తనకి బ్రహ్మాస్త్రం ఏం అవసరం లేదు శ్రీకృష్ణ భగవానుడికి, ఎందుకంటే ప్రకృతి మొత్తం కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. ఒకవేళ ఈ సృష్టిని కాపాడాలి అని అనుకుంటే కృష్ణుడికి ఎలాంటి బ్రహ్మాస్త్రాలైనా కానీ ఈ సృష్టిని ఏమీ చేయలేవు. ఇది కృష్ణుడి యొక్క శక్తి. కాబట్టి ఇక్కడ కృష్ణుడి యొక్క కోరికకి అనుగుణంగా అర్జునుడు చేస్తున్నటువంటి బ్రహ్మాస్త్ర ఉపసంహారం అనేటువంటి కర్మ ఉంది. కాబట్టి ఇది కృష్ణ సేవ అయిపోతుంది. కాబట్టి మనం కూడా ఏదైనా సరే కర్మ అనేటువంటి చేస్తే కృష్ణుడికి సంతృప్తి కలిగే విధంగా చేయాలి. ఎప్పుడైతే కృష్ణుడి ఆలోచనలకి అనుగుణంగా మన యొక్క కర్మలు కూడా ఉంటాయో అప్పుడు మనం కృష్ణుడి యొక్క ప్రణాళికలో భాగమైపోతాం. ఒకవేళ మనం కృష్ణుడికి నచ్చే విధంగా చేయటానికి ఇష్టం లేకపోయినా సరే కృష్ణుడు ఏదో ఒక విధంగా మన ద్వారా ఆ కర్మ చేయించాలి అని అనుకుంటే చేయించేస్తారు. సో మన ఇష్టం ఉందా ఇష్టం లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. కృష్ణుడు మనల్ని ఉపయోగించి ఏదైనా ఒకసారి కర్మ చెయ్యాలి అని అనుకున్నారు అని అంటే కర్మ చేయించాలి అని అనుకున్నారంటే తప్పకుండా అది మనం చేసి తీరుతాం. అది కృష్ణుడి యొక్క శక్తి. అందుకనే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా స్వతహాగా మనందరికి మనమే వాలంటీర్గా కృష్ణుడికి సంతృప్తి కలిగించే విధంగా మనం కర్మలు చేయాలి. ఏదైనా సరే కృష్ణుడు కోరిక మీదకే జరుగుతున్నప్పుడు మనము అజ్ఞానంతో ప్రతి కర్మని కూడా మనం చేసి మనమే బాధ్యతము అని అనుకుంటున్నాము. జ్ఞానవంతుడైనటువంటి వాడు అలా అనుకోడు. కృష్ణుడికే కర్మని కర్మఫలాన్ని అర్పిస్తాడు. కానీ ఉత్తమమైనటువంటి కర్మ చేసే విధానం కూడా ఇదే. ఏదైతే కర్మ మనం చేసి ఇది నేను చేశాను నా ఫలం కోసం చేశాను ఈ ఫలం నాది అని అనుకునేటువంటి దానికంటే, ఎందుకంటే కృష్ణుడి యొక్క ఆధీనం లేకుండా ఇక్కడ మనం కర్మ చేయటం అనేటువంటిది కూడా సాధ్యం కాదు. కాబట్టి మనం చేసినటువంటి ప్రతి కర్మ కూడా కృష్ణుని ఆధీనం మేరకు చేస్తున్నాము. కాబట్టి అది తెలుసుకొని మనము మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కృష్ణుడికి శరణాగతులం అయిపోయి కృష్ణుడికి అర్పిస్తూ గనక మనం కర్మలు చేస్తే మనము ఉత్తమమైనటువంటి కర్మను చేసేటువంటి విధానాన్ని అవలంబిస్తున్నట్టు. ఇక్కడ చూడండి, అర్జునుడు చాలా పెద్ద యోధుడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో మంది వీరులను జయించేశాడు. ఆయన కర్ణుణ్ణి చంపేశాడు, ద్రోణాచార్యుణ్ణి చంపేశాడు, భీష్ముణ్ణి చంపేశాడు, ఇప్పుడు అశ్వత్థామ వెంటబడ్డాడు. అంటే కృష్ణుడు తనతో ఉన్నాడు కాబట్టి కృష్ణుడు ఉన్న సమయంలో అర్జునుడు ఇంత శక్తిని పొంది ఉన్నాడు. ఎంతమంది గొప్ప గొప్ప వీరులైనా కానీ ఆయన నశింపజేయగలిగాడు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ద్వారక నుండి అర్జునుడు కృష్ణుని చూసొద్దామని వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సమయంలో కనీసం దారిలో ఉన్నటువంటి గజ దొంగల యొక్క చేతిలో కూడా ఓడిపోబడ్డాడు. అంటే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడి యొక్క అభావంలో చేస్తున్నటువంటి కర్మలకి విరుద్ధంగా ఉంటాయి. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా విజయాన్ని సాధిస్తాడు. కృష్ణుడి అభావంలో కృష్ణుడు లేడు అనుకుని కృష్ణుని గుర్తు తెచ్చుకోకుండా కృష్ణుని కేంద్రంగా చేయనటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో దానివల్ల మనము ఓడిపోతాం. కాబట్టి
కొన్ని ముఖ్యమైనటువంటి కర్మలు చేయటానికి భగవంతుడే ఆ శక్తిని మనకి ఇస్తారు తప్ప మనకేదో శక్తి ఉంది అని మనం అనుకోకూడదు. అర్జునుడికి ఇచ్చినటువంటి శక్తేనా కానీ భగవంతుడు ప్రసాదించినటువంటి శక్తి, అది కూడా ఒక కారణం కోసం. ఎప్పుడైతే ఆ కారణం నెరవేరిందో ఇక ఆ శక్తి అవసరం లేదో, అప్పుడు అర్జునుడి నుంచి కూడా ఆ శక్తిని కృష్ణుడే ఉపసంహరించేయటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మనకున్నటువంటి ఏ శక్తి అయినా, మనకున్నటువంటి ఏ సామర్థ్యమైనా మనం భగవద్ధామానికి వెళ్ళడానికి మాత్రమే ఉపయోగించాలి, భగవద్ధామానికి వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడేలా ఉండాలి. కేవలం భక్తియుత సేవ మాత్రమే భగవద్ధామానికి మనల్ని తీసుకువెళ్ళడానికి అవసరం అని ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడి విషయంలో అనుకున్నారో, ఇప్పుడు నీ యొక్క శక్తి సామర్థ్యము అనేటువంటిది నిన్ను భగవద్ధామానికి తీసుకువెళ్ళదు కాబట్టి నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపసంహరించేస్తున్నాను అని కృష్ణుడు అర్జునుడి నుంచి తన శక్తి సామర్థ్యాలన్నింటినీ ఉపసంహరించేసి అర్జునుడికి ఓన్లీ భగవత్ చింతన మాత్రమే మిగిల్చారు. ఆ విధంగా వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కృష్ణుడు ఆ విధంగా ఎవరికైనా సరే శక్తి సామర్థ్యాలని ఇస్తారు. సో ఆ తరువాత అర్జునుడు కోపంతో ఎర్రని తామర గోళముల వంటి నేత్రములు కలవాడై గౌతమీసుతిని చాకచక్యముగా చేజిక్కించుకొని తాటితో పశువులు బంధించిన రీతి బంధించను. సో అర్జునుడు రెండు బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించిన తర్వాత చాలా కోపంతో ఉన్నారు. కోపంతో ఉన్నారు అనడానికి ఇక్కడ ఒక ఉపమానంతో తెలియచేయటటువంటి జరిగింది. కళ్ళు ఎర్రగా మారాయట అర్జునుడి యొక్క కళ్ళు ఎలా మారాయి? ఆ కళ్ళు ఎర్రగా అనేటువంటి ఉపమానం ఏమిటి అంటే రాగి లోహము మాదిరిగా మారిపోయాయి. ఏ విధంగా అయితే రాగి ఎర్రగా ఉంటుందో తామ్రం, తామ్రం అంటే రాగి. సో రాగి ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా మారిపోయాయి ఆ అర్జునుడి యొక్క కళ్ళు. అశ్వత్థామను బంధించేసేసారు. ఎలా? తాళ్లతో బంధించేశారు. ఒక పశువును బంధించినట్లు బంధించేశారు. అంటే బ్రాహ్మణుడు అయ్యుండి ఒక పతితుడైనటువంటి హీన కార్యాన్ని చేశాడు అశ్వత్థామ. అంటే ఆయనకి బ్రాహ్మణుడిగా జీవించేటువంటి అవకాశం పోగొట్టుకున్నాడు. బ్రాహ్మణుడిగా భావించడం కంటే ఒక పశువుగా భావించడమే మేలు అనుకున్నాడు అర్జునుడు. అందుకనే ఒక పశువుని ఏ విధంగా అయితే బంధించారో అశ్వత్థామను కూడా అదేవిధంగా బంధించేశాడు అర్జునుడు. ఎవరైనా అనొచ్చు, ఎందుకు అర్జునుడికి ఇంత కోపం? ఏమైనా వ్యక్తిగతంగా తీసుకున్నారా? తన పుత్రులను చంపారు కాబట్టి, తన ద్రౌపదికి వాగ్దానం చేశాడు కాబట్టి, తన కుటుంబానికి శత్రువు కాబట్టి ఇంత కోపంగా ఉన్నాడా, ఎందుకు అని మనం అనుకోవచ్చు. కానీ అశ్వత్థామ ధర్మాన్ని పాటించలేదు, అధర్మయుతంగా తన పుత్రులను చంపేశాడు. అందుకనే అర్జునుడు కోపాన్ని ప్రదర్శించాడు. ధర్మ విరుద్ధంగా ఎవరైనా సరే కార్యం చేస్తే అలాంటి కార్యాన్ని ఖండించడం కోసం భక్తుడు తన కోపాన్ని ప్రదర్శించడంలో తప్పు లేదు. అర్జునుడు కూడా కృష్ణుడి కోసం యుద్ధం చేశాడు, కురుక్షేత్ర యుద్ధం. మొదటి అధ్యాయంలోనే మనకి కృష్ణుడు సన్యాసం తీసుకుంటాను అనేటువంటి విషయాన్ని చెప్పారు, వైరాగ్యాన్ని ప్రదర్శించేశాడు. నాకు ఈ యొక్క యుద్ధం అవసరం లేదు, నేను యుద్ధంలో గెలిచి కూడా నేను సాధించేది ఏం లేదు, నేను సన్యాసం తీసుకుంటాను, నేను భిక్షనెత్తుకొని అయినా సరే నేను బ్రతుకుతాను, కానీ లేదు అంటే ధృతరాష్ట్రుడి యొక్క చేతులు, ధృతరాష్ట్రుడి పుత్రుడైనటువంటి దుర్యోధనుడి యొక్క చేతులు అస్త్రంతో బలి అయిపోయి అయినా నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను మాత్రం యుద్ధం చేయను అనేటువంటి విషయాన్ని అర్జునుడు తెలియజేశారు. అంటే ఎప్పుడో కురుక్షేత్ర యుద్ధానికి ముందే ఆయన యొక్క వైరాగ్యాన్ని ప్రదర్శించి ఉన్నారు, మరి ఇప్పుడు ఎందుకు కోపపడుతున్నారు? ఇంకా ఏదో సాధించాలనా? కాదు, భౌతికమైనటువంటి కోరికలతోటి ఆయనకు వచ్చినటువంటి కోపం కాదు. ఆయన కృష్ణుడి యొక్క నియమ నిబంధనలను పాటించలేదు, అధర్మయుతంగా ఆయన యుద్ధం చేశాడు కాబట్టి ఆ అధర్మయుతమైనటువంటి యుద్ధం చేసినటువంటి వ్యక్తి శిక్షార్హుడు కాబట్టి ఆయన మీద అర్జునుడు పళ్ళు ఎర్ర చేశారు. తామ్రము ఎరుపు అంటే రాగి ఎరుపు చేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత 34వ శ్లోకంలో కృష్ణుడు కూడా కోపపడ్డాడట. కృష్ణుడు కోపం ఎలా ఉందో చూద్దాం. శిబిరాయాశంతం రజ్వాభద్వాహార్జునం ప్రకుపితో భగవాన్ అంభుజే క్షణం. అశ్వత్థామను ఆ రీతిగా బంధించిన పెంపట అర్జునుడు అతని యుద్ధ శిబిరమునకు కొనిపోదలిచాడు. అంతటా అంబుజేక్షుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వృద్ధుడైనటువంటి అర్జునుడితో ఇట్లు పలికెను. సో ఇక్కడ కృష్ణుడి యొక్క కోపాన్ని కూడా ప్రదర్శించారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అర్జునుడు అశ్వత్థామను బంధించి యుద్ధ శిబిరానికి తీసుకువెళ్తున్నారు. అంటే ఇప్పటికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, ఇంకా యుద్ధ శిబిరం అనేటువంటిది ఖాళీ చేయలేదు, ఇంకా యుద్ధ శిబిరంలోనే అందరూ ఉన్నారు.
ఆ యుద్ధ శిబిరంలోనే పడుకుని ఉన్నటువంటి ఉప పాండవులని అశ్వత్థామ శిరస్సులు ఖండించేశాడు. ఆ సమయంలో యుద్ధ శిబిరానికి తీసుకువెళ్తున్నటువంటి సమయంలో కృష్ణుడు అర్జునుడి వైపు చూస్తూ అశ్వత్థామ మీద కోపంతో ఇలా మాట్లాడు అనేటువంటిది ఈ యొక్క శ్లోకం యొక్క మీనింగ్. అంటే నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు మాట్లాడబోతున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కృష్ణుడు కూడా కోపాన్ని ప్రదర్శించాడు. కృష్ణుడు కోపాన్ని ప్రదర్శించినప్పుడు తన కళ్ళు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ. ఇందాక అర్జునుడు కోపాన్ని ప్రదర్శించినప్పుడు రాగిలా ఎర్రగా ఉన్నాయి కళ్ళు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ కృష్ణుడు కళ్ళని ఇక్కడ ఎర్రని కలువ పువ్వులతో పోలుస్తున్నారు, అంబుజాక్షజుడు అనేటువంటి విషయంతో పోలుస్తున్నారు. ఇది కృష్ణుడికి మనకి మధ్య ఉన్నటువంటి తేడా, ఒక జీవుడికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి తేడా. కమలం ఎలా ఉంటుందండి? రాగి చాలా హార్డ్గా ఉంటుంది, రాగిని ముట్టుకుంటే కాలిపోతుంది ఎర్రగా ఉన్నప్పుడు. సో కానీ కమలం ఎలా ఉంటుంది? కమలం చాలా మెత్తగా ఉంటుంది, సౌమ్యంగా ఉంటుంది, శీతలంగా ఉంటుంది, సుగంధం వస్తుంది కమలం నుంచి. కమలం అనేటువంటిది అందంగా ఉంటుంది. అంటే కృష్ణుడు కోపంలో కూడా అందంగా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణుడు కోపంలో కూడా అందంగా ఉన్నారు. అందుకనే మధురాష్టకం ఏమని చెప్తుందండి మనకి, మధురాష్టకం, అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతియే అఖిలం మధురం. ఎందుకంటే కృష్ణుడు ప్రతిదీ కూడా మధురమే. కృష్ణుడు నవ్వినా మధురమే, కృష్ణుడు మాట్లాడినా మధురమే, కృష్ణుడు కోపపడ్డా మధురమే. కృష్ణుడు ఇక్కడ క్రోధాన్ని చూపిస్తున్నారు, అయినా సరే ఈయన కోపాన్ని, ఈయన కోపంతో ఉన్నటువంటి కళ్ళని అంబుజాక్షజుడు అనేటువంటి విషయంతో పిలవడం అనేటువంటిది జరిగింది. అంటే ఈయన కళ్ళు తామ్రాలు, తామ్ర పుష్ప అంటే కమలాలులా ఉన్నాయి, కమల పుష్పాలులాగా ఉన్నాయి ఆయన కళ్ళు. అంటే చాలా అందంగా ఉన్నాయి. కృష్ణుడి కోసమైనా సరే, సంతోషమైనా, అది ఎందుకంటే కృష్ణుడి కోసం మనము ఏది చేసినా, కృష్ణుడి కోసం మనం చేసేటువంటి కర్మ అయినా సరే ఆ కర్మ మనకి ప్రతి వ్యక్తికి కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. అర్జునుడు ఇక్కడ ఎంత కోపపడ్డా కానీ అది కృష్ణుడి యొక్క సేవగానే చేశాడు కాబట్టి అది చాలా గొప్ప విషయం. సో ఇక్కడ మధురాధిపతి అంటే అన్ని మధురాలకి రాజు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు కోపాన్ని ప్రదర్శించాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే కృష్ణుడు అనేక సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించాడు. కృష్ణుడు ఏం కోపాలను ప్రదర్శించడు అని కాదు. సో కృష్ణుడు ప్రదర్శించేటువంటి కోపానికి మనం ప్రదర్శించేటువంటి కోపానికి చాలా తేడా ఉంటుంది. కృష్ణుడు ఎప్పుడు కోపం ప్రదర్శిస్తాడు అని అంటే భక్తుల మీద ప్రేమతోటి కోపం ప్రదర్శిస్తాడు. ఎలా అంటే ప్రహ్లాదుడి మీద కోపం వచ్చినప్పుడు హిరణ్యకశిపుడి మీద కోపాన్ని ప్రదర్శించాడు. అంటే కృష్ణ భక్తులకి ఎవరైనా సరే హాని చేస్తే కృష్ణుడు ఆ భక్తుల మీద ఉన్నటువంటి ప్రేమ కోసం ఆయన కోపంగా ప్రదర్శిస్తారు. సో కామము కృష్ణుడికి ఉంది, క్రోధము కృష్ణుడికి ఉంది, లోభము కూడా కృష్ణుడికి ఉంది. అంటే కానీ కృష్ణుడు భగవద్గీతలో మనకేం చెప్పాడు, కామ క్రోధ లోభాలు మనకి నరకానికి ద్వారాలు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. మరి ఇక్కడేంటి, కృష్ణుడు కామాన్ని ప్రదర్శిస్తున్నాడు, కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు, లోభాన్ని ప్రదర్శిస్తున్నాడు. కృష్ణుడు మనకు భగవద్గీతలో తెలియజేసినటువంటి విషయానికి విరుద్ధంగా కృష్ణుడే స్వయంగా ప్రదర్శిస్తున్నాడు. కానీ కృష్ణుడి యొక్క కామ క్రోధ లోభము అనేటువంటిది మనలాంటి భౌతికమైనటువంటి కామ క్రోధ లోభం కాదు. కృష్ణుడు ప్రదర్శించినటువంటి ఏ భావమైనా సరే భక్తుల కోసమే ప్రదర్శించారు. అందుకే కృష్ణుడు కామ క్రోధ లోభము అనేటువంటివి కూడా, కృష్ణుడికి ఉన్నటువంటి కామక్రోధ లోభాలు కూడా దివ్యమైనటువంటివి, కానీ మనలాంటి భౌతికమైనటువంటివి కావు. సో ఇక్కడ వరకు కూడా అశ్వత్థామను బంధించి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడబోతున్నాడు అశ్వత్థామని చూసిన తర్వాత. సో ఇక్కడ అశ్వత్థామను చంపాలా లేదా అనేటువంటిది ఇప్పుడు నెక్స్ట్ విషయం. అయితే అశ్వత్థామను చంపాలా లేదా అనేటువంటి దానికి అందరూ తలా ఒక వాదన చేయాలి. అందరూ తలా ఒక వాదన చేసినప్పుడు ఎవరి వాదనలో ఎంత కరెక్ట్ ఉందో అర్థం చేసుకుని ఆ తర్వాత అశ్వత్థామను చంపాలా లేదా అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. కథ ఉంది కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి కాబట్టి అశ్వత్థామను చంపేయటము అనేటువంటిది కరెక్ట్ కాదు. కానీ అశ్వత్థామను చంపడానికంటే ముందు కొంత లాజికల్ థింకింగ్ చేయాలి.
అశ్వత్థామను చంపితే మేలా చంపకపోతే మేలా అనేటువంటి. అందుకని ఇక్కడ కొంచెం బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. ముందుగా కృష్ణుడు తన వాదనని తెలియజేస్తున్నారు. కృష్ణుడు తన వాదనని ఏ విధంగా తెలియజేస్తున్నాడు చూద్దాం. శ్రీకృష్ణ భగవానుడు పలికిన, ఓ అర్జున, నిద్రావస్థలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి బాలురులను సంహరించినందున ఈ బ్రాహ్మణ బంధువుని కనికరముతో నీవు విడుగురాదు. సో కృష్ణుడు మొట్టమొదటి మాట మాట్లాడుతాడు, నిద్రావస్థలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి బాలులను సంహరించేశాడు ఈ బ్రాహ్మణ బంధువు అనేటువంటి విషయం చెప్తున్నాడు. కాబట్టి కనికరించబాకు, చంపేసేయి అని చెప్తున్నాడు. అంటే బ్రాహ్మణ పదవి అనేటువంటి ఒక యోగ్యత ఆధారంగానే వస్తుంది, కానీ పుట్టుక ఆధారంగా రాదు. అందుకనే అశ్వత్థామని బ్రాహ్మణుడు అనలేదు కృష్ణుడు, అశ్వత్థామని బ్రాహ్మణ బంధువు అని అన్నాడు. ఎందుకంటే ఈయన పుట్టుకతోటి బ్రాహ్మణుడే అయినప్పటికీ ఆయనకి యోగ్యత అనేటువంటి బ్రాహ్మణుడుగా అవడానికి లేదు, కాబట్టి ఈయన బ్రాహ్మణ బంధువు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఒకవేళ మనం బ్రాహ్మణేతర వంశంలో పుట్టి ఉన్నప్పటికీ ఒకవేళ మనకి బ్రాహ్మణ లక్షణాలు ఉంటే మనం బ్రాహ్మణులం అవ్వగలుగుతాం. ఈ విషయాన్ని మనకి కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. కృష్ణుడు ధర్మ నియమాల పైన వేదాల అంటే కృష్ణుడు వేదాలకే ప్రామాణికుడు, కాబట్టి ఎవరి బ్రాహ్మణుడు ఎవరి బ్రాహ్మణ బంధువు అనేటువంటి విషయాన్ని ప్రామాణికమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ స్వయంగా అశ్వత్థామని బ్రాహ్మణ బంధువు అనేటువంటి విషయంతో చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఒకటి, ఈయన తప్పు చేశాడు. రెండు, ఈయన చేసినటువంటి తప్పు వల్ల ఈయన బ్రాహ్మణత్వాన్ని కోల్పోయాడు, కాబట్టి ఈయన శిక్షార్హుడు, ఈయన చంపొచ్చు అనేటువంటిది కృష్ణుడు చేస్తున్నటువంటి వాదన. ఇంకా ఏం చెప్తున్నారు కృష్ణుడు చూద్దాం. ధర్మ నియమంలో ఎరిగిన వాడు అప్రమత్తముగా లేని వారిని, మత్తులో ఉన్నటువంటి వారిని, పిచ్చి వారిని, నిద్రించు వారిని, భీతులైన వారిని, రథహీనులని ఎన్నడను వధింపడు. అంతేకాక అట్టివాడు బాలుని గాని, స్త్రీని గాని, మూఢుని గాని, శరణాగతుడైనటువంటి వారిని కానీ కూడా ఎన్నడను వధింపగోరడు. అంటే ఎవరైతే ధర్మ నియమాలను పాటిస్తారో వాళ్ళు చేయాల్సినటువంటి పని. అంటే ఈయన ధర్మ నియమాల అనుసారంగా కూడా అశ్వత్థామ చేసినటువంటి కర్మహీనమైనటువంటి కర్మ అని నిరూపిస్తున్నారు కృష్ణుడు ఇక్కడ. అయితే ఇక్కడ భయపడినటువంటి వాడిని సంహరించకూడదు, పిచ్చి వాడిని చంపకూడదు, నిద్రిస్తున్నటువంటి వాడిని చంపకూడదు, మత్తులో ఉన్నటువంటి వ్యక్తుల్ని చంపకూడదు, బాలురుని చంపకూడదు, స్త్రీలను చంపకూడదు, మూఢుడిగా శరణాగతుడైనటువంటి వాడిని చంపకూడదు. కానీ ఇక్కడ అశ్వత్థామ చేసినటువంటి పని ధర్మ నియమాలకు అనుగుణంగా లేదు, నిద్రిస్తున్నటువంటి బాలురుని చంపారు, రెండు రకాల తప్పులు చేసేసారు. కాబట్టి ఇవన్నీ ధర్మ నియమాల్లో కొన్ని నియమాలు, ధర్మంలో ఉన్నటువంటి కొన్ని నియమాలు. పూర్వకాలంలో యుద్ధాలు ధర్మ నియమాలకి అనుగుణంగా జరిగేవి, అంతేకాని ఇప్పుడు పాలిటిక్స్ చేస్తున్నటువంటి విధంగా అప్పట్లో యుద్ధాలు అనేటువంటివి ఉండవు. స్వార్థం కోసం చెయ్యరు, ఇంద్రియ ప్రీతి కోసం యుద్ధం అనేటువంటిది చెయ్యరు. చూడండి, హిరణ్యాక్షుడు, వరాహదేవుడు కూడా యుద్ధం చేశారు మనకి తర్వాత స్కందాల్లో వస్తుంది. హిరణ్యాక్షుడు వరాహదేవుడు యుద్ధం చేస్తున్నప్పుడు హిరణ్యాక్షుడు ఒక అసురుడు, కానీ హిరణ్యాక్షుడు యుద్ధం చేస్తున్నప్పుడు వరాహదేవుడి చేతిలో ఉన్నటువంటి గద ఏదైతే ఉందో అది జారి పడిపోతుంది. జారి పడిపోయినప్పుడు హిరణ్యాక్షుడికి ఒక అవకాశం దొరికింది వరాహదేవుడి మీద దండెత్తడానికి, కానీ హిరణ్యాక్షుడు వరాహదేవుడి మీద ఆక్రమించలేదు. ఆ సమయంలో ఎదురు చూశాడు వరాహదేవుడు మళ్ళీ అస్త్రాన్ని పట్టుకునేంత వరకు హిరణ్యాక్షుడు ఎదురు చూశాడు. అలానే వృత్తాసురుడికి ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి కూడా చూడండి. వృత్తాసురుడు కూడా ఒక అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం కూడా కింద పడిపోయింది, ఇంద్రుడు ఐరావతం మీద నుంచి కూడా కింద పడిపోయారు. కానీ ఆ సమయంలో వృత్తాసురుడు ఇంద్రుడి మీద ఆక్రమించలేదు. కావాలి అనుకుంటే ఇంద్రుడు ఒక క్షణంలో చంపేసి ఉండేయచ్చు వృత్తాసురుడు, కానీ వృత్తాసురుడు ధర్మ నియమాలు వల్లించారు అక్కడ. లెగు, లెగిసి మళ్ళీ అస్త్రం పట్టుకో, మళ్ళీ ఎక్కి నీ ఏనుగు మీద కూర్చో, అప్పుడు నీ మీద నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు. ఇది ధర్మ నియమాలను పాటించి యుద్ధం చేసేటువంటి విధానం. కానీ అశ్వత్థామ అలా చేయలేదు, ధర్మ నియమాలను పాటించలేదు, కాబట్టి అతను బ్రాహ్మణుడు కాదు, కాబట్టి అతను బ్రాహ్మణ బంధువు, అందుకనే ఆయన చంపడానికి అర్హుడు, ఆయన చంపబడడానికి అర్హుడు అని కృష్ణుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఇంకా పరుల ప్రాణమును పణముగా పెట్టి తన జీవితమును పోషించుకున్నట్టు క్రూరుడు దుర్మార్గుడైనట్టు వాడు తన నిజశ్రేయము కొరకు నిక్కమగా ఉదార్హుడు లేని ఎడల తన కార్యమచే అతడు మరింతగా పతనమునందగలడు. పరుల ప్రాణాన్ని
అంటే మన సుఖం కోసం, మన సంతోషం కోసం ఇంకొకల యొక్క ప్రాణాలను పణంగా పెట్టడము అనేటువంటిది చాలా దుర్మార్గుడైనటువంటి వాడు చేసేటువంటి పని. అది ఆయనకి శ్రేయస్సు కలగదు, ఎవరినైతే చంపాడో వాళ్ళకి శ్రేయస్సు కలగదు. అంటే దుర్మార్గుడైనటువంటి వానికి నరకవాసం నుంచి తప్పించడం కోసం శిక్ష అనేటువంటిది వేయాలి. ఇప్పుడు అశ్వత్థామ దుర్మార్గపు పని చేశాడు, మరి ఇప్పుడు ఆయనకి నరకవాసం అనేటువంటిది తప్పనిసరి. ఒకవేళ ఆయన ఇప్పుడు అర్జునుడి చేతిలో శిక్షింపబడ్డాడు అనుకోండి, నరకవాసం నుంచి తప్పించబడతాడు. అంటే మనము మన ప్రభుత్వాలు కూడా తప్పులు చేసినటువంటి వ్యక్తులకి శిక్షలు ఎందుకు వేస్తారు అంటే శిక్ష యొక్క ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏదైతే ఉంటుందో జరిగిపోతుంది. సో మరణదండన అనేటువంటిది హంతకుడికి విధించేటువంటి సామాన్యమైనటువంటి శిక్ష. రాజుచే విధింపబడినటువంటి మరణదండన ఏదైతే ఉందో అది తప్పు చేసినటువంటి వాడికి వరదానం కానీ శిక్ష కాదు. ఎందుకంటే నరకలోకాల నుంచి తప్పించుకుని స్వర్గలోకాలను పొందుతాడు. ఇది మనకి స్మృతి శాస్త్రం తెలియచేస్తున్నటువంటి ధర్మనియమం. అలానే మనుశాస్త్రం ప్రకారంగా కూడా మనము జంతువుల్ని చంపితే వచ్చేటువంటి పాపాల గురించి చాలా మాట్లాడారు పుష్పదల వారు ఈ యొక్క శ్లోకం యొక్క భావంలో భాష్యంలో. జంతు వధకి అనుమతించినటువంటి వాడు, జంతు వధని చేసినటువంటి వాడు, జంతు మాంసాన్ని విక్రయించినటువంటి వాడు, జంతు మాంసాన్ని వండేవాడు, జంతు మాంసాన్ని వడ్డించేవాడు, జంతు మాంసాన్ని భుజించేవాడు అందరూ కూడా హంతకులే. అందరూ కూడా హంతకులుగానే పరిగణింపబడి ఒక హత్య చేస్తే ఏ పాపం వస్తుందో అదే పాపం వీళ్ళందరికీ కూడా వస్తుంది అనేటువంటిది మనకి మనుషంశి మనుసంహిత మనుశాస్త్రం తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే మనకి జీవుణ్ణి సృష్టించేటువంటి శక్తి లేనప్పుడు ఆ జీవుణ్ణి చంపేటువంటి అధికారం కూడా మనకి లేదు. కానీ మనకి ఈ శాస్త్ర జ్ఞానం లేకపోవడం వల్ల మనం చాలా తప్పులు చేస్తున్నాము. ఈ తప్పుల వల్ల మనకి ఎక్కడికి ఎలాంటి నరకాలకి వెళ్ళబోతున్నామో కూడా మనకి తెలియదు. సో ఇప్పుడు అశ్వత్థామ ఇన్ని రకాల తప్పులు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన చంపబడాలి. సో ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం. పైగా తన పుత్రుల హంతకుని శిరమును తెచ్చి అర్పితునని ద్రౌపదికి నీవు వాగ్దానమును కూడా చేసి, వాగ్దానం నేను ప్రత్యక్షంగా వినియుంటిని, నువ్వు ద్రౌపదితోటి వాగ్దానం కూడా చేశావు, నువ్వు చేసినటువంటి వాగ్దానం కూడా నేను విన్నాను. అంటే అశ్వత్థామను ఎందుకు చంపాలి అనేటువంటి వాదన కృష్ణుడు చేస్తున్నాడు ఇక్కడ. సో నువ్వు చంపి తీరాల్సింది అని చెప్తున్నాడు. ఇతడు ఘాతకుడు మరియు నీ స్వప్రయో స్వజన హంతకుడే కాక తన ప్రభువులకు కూడా అసంతృప్తిని కలిగించినటువంటి వాడు. కులపాంశుడైనటువంటి అతన్ని శీఘ్రమే వధించి వేయము. అంటే ఇక్కడ అనేక కారణాలు చెప్పారు. సో ఇప్పుడు చెప్తున్నటువంటి కారణం ఏమిటి అంటే ఆయన చేసినటువంటి కర్మ వల్ల తను హ్యాపీగా లేడు, తన ప్రభువు కూడా హ్యాపీ లేడు. ఎవరు తన ప్రభువు? దుర్యోధనుడు. దుర్యోధనుడు ఏమీ సంతృప్తిని చెందలేదు అశ్వత్థామ చేసినటువంటి పనికి. అంటే తన సంతోషము కోసం చేయలేదు, తన ప్రభువు యొక్క సంతోషం కోసం చేయలేదు, కానీ మీ పుత్రులను చంపి మీకు బాధను కలిగించాడు. కాబట్టి ఈయన కులపాంశుడే, అంటే కులాన్ని భ్రష్టు పట్టేలా చేశాడు. కులాన్ని భ్రష్టు పట్టేలా చేసినటువంటి వ్యక్తి వదార్హుడు. అంటే ఇక్కడ అర్జునుడికి కృష్ణుడు కొన్ని కారణాలు చెప్పి ఈ కారణాలన్నిటి మూలంగా అర్జునుడు అశ్వత్థామను చంపాలి అని అనుకున్నారు. మొదటి కారణం బ్రాహ్మణ బంధువు, రెండవ కారణం అధర్మంగా యుద్ధం చేశాడు, మూడవ కారణం స్వలాభం కోసం ఇతరుల యొక్క నష్టం కలిగేలా చేసేశాడు, నాలుగవ కారణం ద్రౌపదికి నువ్వు శపథం కూడా చేశావు, ఐదవ కారణం తనకి కానీ తన ప్రభువుకు కానీ సంతృప్తి కలిగినటువంటి కర్మను చేశాడు. ఈ విధంగా ఐదు కారణాలని కృష్ణుడు తెలియచేసి అర్జునుడిని అశ్వత్థామకి అశ్వత్థామని క్షమించొద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం ఆయన యొక్క వాదన. అంటే అశ్వత్థామ ఎలాంటి మూర్ఖ కర్మ చేశాడు అంటే ఆ కర్మ వలన ఎవరికీ ఉపయోగం జరగలేదు, తనకీ జరగలేదు, తన ద్రోణాచార్యుడు ప్రతిష్టను కూడా పోగొట్టేశాడు, కుల ప్రతిష్టనే పోగొట్టేశాడు, ఆ తర్వాత తన ప్రభు అయినటువంటి దుర్యోధనుడికి సంతృప్తిని కలిగించలేదు, చివరికి పాండవులకి కూడా నష్టం కలిగించేశాడు, అందరికీ బాధనే కలిగించేశాడు, అందరికీ నష్టాన్ని కలిగించేసేసాడు. ఇది అలా అందరికీ నష్టాన్ని కలిగించేటువంటి కర్మ మూర్ఖ కర్మ అంటారు. సో అంత పనికి మాలిన పని చేసేసాడు అశ్వత్థామ, కాబట్టి అశ్వత్థామను చంపేసేయాలి. సో ఇప్పుడు చూడండి, అర్జునుడికి ద్రోణాచార్యుని మీద అమితమైనటువంటి గౌరవం ఉంది. ఎందుకంటే అర్జునుడికి ద్రోణాచార్యుడు గురువు. అందుకు కూడా అర్జునుడికి కోపం ఇంకా పెరగాలి. ఎందుకు అంటే
ద్రోణాచార్యుడి యొక్క వంశ ప్రతిష్టను నాశనం చేసినటువంటి వ్యక్తి మీద పగ ఉంటుంది, కక్ష ఉంటుంది. ఎందుకంటే ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు కాబట్టి అర్జునుడు. అందుకైనా సరే అశ్వత్థామ మీద కోపం రావాలి, అప్పుడైనా సరే అశ్వత్థామను చంపాలి అని అనుకోవాలి. అందుకని కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తే రెచ్చిపోతాడో ఆ కారణాలన్నీ తెలియచేసేశాడు కృష్ణుడు అర్జునుడిని రెచ్చగొట్టడం కోసం. అంటే కృష్ణుడు చెప్పేటువంటి మాటలు చూస్తుంటే మనకి అశ్వత్థామను చంపమని చెబుతున్నాయి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ కృష్ణుడి ఉద్దేశం అది కాదు. ఒక్కొక్కసారి బయటికి కొన్ని మాటలు చెప్పినా కానీ లోపల ఉద్దేశం వేరుగా ఉంటుంది. అది చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమవుతుంది. మనసుని రీడ్ చేసేటువంటి వాళ్ళు, మనసును చదవగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో బయటికి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడతారు అనేంత సాహచర్యం మనకు కనుక ఉంటే, ఆంతరంగిక సహచరులం అయినట్లయితే, అప్పుడు మనకి కృష్ణుడి యొక్క అంతరంగాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం. అర్జునుడు ఆంతరంగిక సహచరుడు కృష్ణుడికి. కాబట్టి కృష్ణుడు బయటికి ఏదైనా మాట మాట్లాడినా లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అనేటువంటి విషయం అర్జునుడికి అర్థం. అలానే శుద్ధ భక్తుడికి, శుద్ధభక్తుడికి గురువు యొక్క మనసు కూడా అలానే తెలుస్తుంది. సో మన బంధం అనేటువంటి గురువుతోటి ఎంత దృఢంగా ఉంటుందో, గురువు మనసులో ఉన్నటువంటి ఉద్దేశం అనేటువంటిది కూడా మనకి ఆ విధంగానే బయటపడుతుంది. అందుకనే ఇక్కడ అర్జునుడి యొక్క నిర్ణయం కృష్ణుడికి బయట చెప్పినటువంటి, కృష్ణుడు బయటికి చెప్పినటువంటి మాటల మీద ఆధారపడి లేకుండా కృష్ణుడు అంతరంగంగా ఏమి కోరుకుంటున్నారు అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అర్జునుడికి కృష్ణుడి యొక్క అంతరంగం కూడా తెలుసు కాబట్టి. కాబట్టి బయటికి చూడడానికి అర్జునుడు కృష్ణుని వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినా, కృష్ణుడు అర్జునుని వ్యతిరేకిస్తున్నట్లు కనిపించినా, అర్జునుడికి కృష్ణుడి యొక్క మనసు తెలుసు, కృష్ణుడి యొక్క నిజ ఉద్దేశం ఏమిటో అనేటువంటి విషయం అర్జునుడికి తెలుసు. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క మనసుని ధృవీకరిస్తూ అశ్వత్థామను చంపమని కృష్ణుడు ప్రోత్సహిస్తున్నాడు అయినా సరే అర్జునుడు వధించటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే కృష్ణుడి యొక్క మనసు తెలుసు కాబట్టి. అంటే ఇదంతా కూడా అర్జునుడి యొక్క ధర్మ నిరతిని పరీక్షించటం కోసం బాహ్యంగా ప్రోత్సహిస్తున్నాడు కృష్ణుడు. అంటే కృష్ణుడు కొన్నిసార్లు పరీక్షలు పెడుతూ ఉంటారన్నమాట భక్తులకి. ఆ పరీక్షల వలన వాళ్ళకి కృష్ణుడితో ఉన్నటువంటి బంధం అనేటువంటి ఇంకా గాఢంగా పెరుగుతూ ఉంటుంది. ఇంకా పరీక్షలకు గురి చేస్తూ ఉంటారు. అర్జునుడు కూడా నిజంగా చంపేయాలి అని అనుకున్నా కానీ కృష్ణుడు ఆపేసే ఉండేవాళ్ళు ఇప్పుడు. కానీ బయటికి మాత్రం కృష్ణుడు అశ్వత్థామను చంపేయి అని కనిపిస్తుంది. సో నారదుడు కూడా చూడండి, ధ్రువుడికి అలానే పరీక్షలు పెట్టారు. నారదుడు దీక్ష ఇవ్వండి నాకు, నేను భగవద్ధామానికి వెళ్ళాలి, భగవంతుడిని దర్శనం చేసుకోవాలి, భగవంతుడి ద్వారా నేను భౌతిక లాభాన్ని పొందాలి, భగవంతుని దర్శనం చేసుకోవాలని తీవ్రమైనటువంటి కోరికతో ఉన్నాను అనేటువంటి విషయాన్ని నారదుడికి ధ్రువుడు చెప్పినప్పుడు నారదుడు కూడా పరీక్ష పెట్టాడు. ఈయనలో ఎంత దృఢంగా ఈయన భక్తుడు కావాలి అని కోరుకుంటున్నాడు, ఎంత దృఢంగా భగవంతుడిని దరిచేరాలి అని కోరుకుంటున్నారు అనేటువంటి విషయానికి పరీక్ష పెట్టారు ధ్రువుడు, సారీ నారదుడు ధ్రువుడికి. అందుకనే నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, నువ్వు ఇక్కడ ఉండకు, అడవిలో చాలా క్రూర మృగాలు ఉంటాయి, ఏమైనా చేస్తాయి, ఏమైనా మరుక్షణం బ్రతుకుంటావో లేదో తెలీదు, నువ్వు ఆడుకునే వయసు చక్కగా వెళ్ళి ఆడుకో, కొంచెం పెద్దయిన తర్వాత వద్దు కానీ అప్పుడు సాధన చేద్ది కానీ అని చెప్పారు. అప్పుడు నువ్వు చెప్తే ఆధ్యాత్మిక బోధన నాకు చెయ్యి, లేదు అంటే నువ్వు వెళ్ళిపో, నేను మాత్రం ఆధ్యాత్మిక సాధన కంపల్సరీగా చేస్తాను, నువ్వు చెప్పినా నువ్వు చెప్పకపోయినా నేను ఇంకా ప్రయత్నం చేసైనా సరే నేను చేస్తానని ధ్రువుడు సమాధానం ఇచ్చేసరికి ధ్రువుడిలో ఉన్నటువంటి దృఢ సంకల్పాన్ని పరీక్షించడం అనేటువంటిది జరిగింది నారదుడు. ధ్రువుడి యొక్క స్థాయిని పరీక్షించిన తరువాత అప్పుడు నారదుడు జ్ఞానాన్ని ఇచ్చారు. అంటే గురువు ప్రతిదీ కూడా స్పూన్ ఫీడింగ్ లాగా అన్నీ చెప్పరు, మనకి చాయిస్ని ఇస్తారు కొన్ని పరీక్షలు పెట్టి. సో గోపికలు కూడా అలాంటి పరీక్షకే గురి అయ్యారు. మీరు చూస్తే గోపికలతోటి ఆయన చేసినటువంటి రాసలీలలు చూస్తే అర్ధరాత్రి సమయంలో గోపికలందరూ రావాలి అని చెప్పేసి కృష్ణుడు తన వేణుగానాన్ని ఊది గోపికలందరినీ కూడా పిలుస్తాడు. అర్ధరాత్రి సమయంలో తన భార్య గోపికలందరూ కూడా భర్తల్ని వదిలేసి రాసలీల ప్రదేశానికి వచ్చినప్పుడు కృష్ణుడు వాళ్ళందరినీ పరీక్షించడం కోసం, మీరేంటి ఇలా చేస్తున్నారు ఒక పరాయి వ్యక్తి దగ్గరికి,
మీరు అర్ధరాత్రి కాడ మీ భర్తల్ని వదిలేసి వస్తున్నారు. ఇది చాలా సంఘ వ్యతిరేకమైనటువంటి కర్మ. ఇలాంటి కర్మలు చేయడానికి మీరెందుకు వస్తున్నారు ఇక్కడికి అని మీరు వెళ్ళిపోండి, నేను నా దగ్గరికి రాకండి అని కృష్ణుడు చెప్తాడు. అంటే బయటికి అలా చెప్పినా కానీ కృష్ణుని మనస్సు తెలుసుకున్నటువంటి గోపికలు రాకుండా ఉండలేదు. అంటే గోపికల యొక్క ఆంతరంగిక సాహచర్యం అనేటువంటిది ఎంతగా ఉంది, కృష్ణుడితోటి బంధం ఎంతగా ఉంది అని అంటే అంత బంధాన్ని వాళ్ళు ప్రదర్శించడం కోసం వాళ్ళు కృష్ణుడు బయటికి ఏది చెప్పినా కానీ ఆ మాటల వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు భగవంతుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఆ ఆజ్ఞ మేరకు వాళ్ళు కర్మలు చేశారు. కానీ ఇలా మాట విని మాట ప్రకారంగా చేయలేదు. ప్రహ్లాదును కూడా భగవంతుడు చాలా కష్టాలకి చాలా పరీక్షలకి గురి చేశారు. సో శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఇలా భగవంతుడు పెట్టినటువంటి పరీక్షల్లో విజయాన్నే సాధిస్తారు కానీ అపజయాన్ని పొందరు. సో ఇప్పుడు మనకి భాగవతం 6వ స్కందంలో కూడా వస్తుంది, సుఖదేవ గోస్వామి ప్రాయశ్చిత్త మార్గాన్ని చూపించాడు పరీక్షణ్ మహారాజ్కి, పరీక్షణ్ మహారాజ్ అనేటువంటి ప్రశ్నకి. తర్వాత జ్ఞానబోధన చేసేశాడు పరీక్షణ్ మహారాజ్కి. అప్పుడు కోపం వచ్చేసింది, మీరు చెప్పిన ఈ ఆపణ్యంగా చాలు, ఈ ప్రాయశ్చిత్త మార్గాలు జ్ఞాన మార్గాలు మనుషుల్ని ఉద్ధరిస్తాయి అనేటువంటివి మాకొద్దు, ఎందుకంటే ప్రాయశ్చిత్తం చేసినంత మాత్రాన మనిషికి పాప ప్రవృత్తి అనేటువంటిది పోదు, భక్తి యోగం గురించి చెప్పు నువ్వు అని అంటాడు పరీక్షణ్ మహారాజు. ఇది పరీక్షణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామి పెట్టినటువంటి పరీక్ష. ఎంత శ్రద్ధగా వింటున్నాడు, ఏ విధంగా ఆయన నేను చెప్పినటువంటి దాన్ని తప్పు అని ఖండిస్తాడా లేదా అనేటువంటి పరీక్షను చేశాడు. అందుకని వెంటనే ఆయన భక్తి యోగం గురించి మొదలుపెట్టి మిగిలిన స్కంధాలన్నీ కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఇది సుఖదేవ గోస్వామిని మాటను కూడా ఖండించేశాడు ఒక భక్తుడైనటువంటి పరీక్షణ్ మహారాజు, ఎందుకంటే సుఖదేవ గోస్వామి మనసు ఆయనకి తెలుసు కాబట్టి. సుఖదేవ గోస్వామి మనసులో ఉన్నటువంటి విషయం బయటికి మాట్లాడుతున్నది కాదు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కాబట్టి. ఒక్కొక్కసారి గురువులు కూడా ఇలా పరీక్ష పెట్టడం కోసం మనకి కొన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. ఆ సూచనల ద్వారా మనం ఏం చేస్తాము అనేటువంటి దాన్ని బట్టి గురువు మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని, గురువు మనసును ఎంతగా అర్థం చేసుకున్నాడు శిష్యుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఆ తర్వాత అర్జునుడు ఏం చేశాడు, అర్జునుడు తన స్నేహితుడును సారథియును అగు శ్రీకృష్ణుడు కూడా తన శిబిరమును చేరినటువంటి పిమ్మట హతపుత్రుడై శోకించుచున్నటువంటి ద్రౌపదికి హంతకులను అప్పగించను. సో హంతకుడిని ద్రౌపదికి అప్పగించాడు. సో ఇక్కడ చూడండి, సారథి మిత్రుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడితో కలిసి అశ్వత్థామ తన శిబిరంలో ఉన్నటువంటి ద్రౌపది దగ్గరికి తీసుకెళ్లి ద్రౌపదికి అప్పచెప్పారు. ఎందుకంటే ద్రౌపది నిర్ణయం అది, ద్రౌపది చంపాలనుకుంటుందా ద్రౌపది వదిలేయాలనుకుంటుందా అనేటువంటిది ద్రౌపది నిర్ణయానికి వదిలేశారు. ఎందుకంటే పుత్రులు చనిపోయినటువంటి బాధ అక్కడ ఉన్నటువంటి అందరికంటే కూడా ద్రౌపదికే ఎక్కువగా ఉంటుంది. సో ద్రౌపది ఒకవేళ శిక్షించాలి అనుకుంటే ఆమెకి మాత్రమే అర్హత ఉంటుంది, అశ్వత్థామని శిక్షించాలన్నా క్షమించాలన్నా. కాబట్టి అర్జునుడు ద్రౌపదికి నిర్ణయాన్ని వదిలేశారు. అంటే అర్జునుడు వలె ప్రతి జీవి కూడా కృష్ణుడితో ఏదో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, మిత్రుడు సారథి. సో సో ఎప్పుడైతే మనం ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనం భక్తి యోగంలో ఉన్నట్లు. సో అప్పుడు మనము ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడితోటి కూడా సాహచర్యాన్ని పొందాం. సో అర్జునుడు ఆవేశంలో ద్రౌపదికి ప్రతిజ్ఞ చేసేసాడు. కృష్ణుడు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు అర్జునుడికి. అయినా సరే తన నిర్ణయం సరికాదు అనేటువంటి భావంలో అశ్వత్థామను ద్రౌపదికే అప్పగించేశారు అర్జునుడు. అంటే అర్జునుడు యొక్క పరామర్శ స్వభావం అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఏదైనా ఒకసారి కర్మ చేయడానికంటే ముందు ఏ విధంగా పరామర్శ చేసి ఆ పరామర్శ ద్వారా ఒక కంక్లూజన్కి వచ్చి ఆ కంక్లూజన్ నుంచి కర్మలు చేయటం అనేటువంటిది అర్జునుల్లో ఉన్నటువంటి స్వభావం. అయితే ఆ మూమెంట్లో ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఎందుకు చేశారు అంటే ద్రౌపది యొక్క కంటతడి తగ్గించడం కోసం, ద్రౌపదిని ఓదార్చడం కోసం మాత్రమే ఆయన చేశారు. కానీ ఆయన ప్రతిజ్ఞ నెరవేర్చడం అనేటువంటి విషయానికి వచ్చేసరికి ఆయనకి చంపే ఉద్దేశం అనేటువంటిది లేదు. కాబట్టి ద్రౌపది ఉద్దేశం ఏంటో తెలుసుకొని ఆ ద్రౌపది యొక్క నిర్ణయం తీసుకోవాలి అని ఆయన కోరుకుంటున్నారు తప్ప ఆయనే నిర్ణయం తీసుకొని చంపేయాలి అని ఆయన అనుకోవట్లేదు. సో కృష్ణుడు కూడా రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఉద్ధవుణ్ణి పరామర్శించేవాడు. సో
కృష్ణుడు సాందీపముని గురువుగా పొందారు. గురుదక్షిణగా ఏమి కావాలి అని అడిగినప్పుడు సాందీపముని కూడా తన భార్యని పరామర్శించాడు. కాబట్టి అర్జునుడు కూడా ఇక్కడ అలాంటి పరామర్శ స్వభావాన్ని ఇక్కడ చూపించేశారు, ద్రౌపది మీద నిర్ణయాన్ని వదిలేశారు. సో అంతటా ఇంకా ఏం జరిగింది అనేది తర్వాత చూద్దాం. అంతటా పశువు వలె తాళ్లతో కట్టివేయబడి తీవ్రముగు అపకీర్తికర హత్యా కార్యము అనుభవించినటువంటి కారణముగా మౌనమును దాల్చి ఉన్నటువంటి అశ్వత్థామ ద్రౌపది కాంచను చక్కని నడవడిక సహజముగా మంచితనమును కలిగినటువంటి ఆమె తన స్త్రీ స్వభావంతో బ్రాహ్మణుడు అనే భావనలో అతనికి నమస్సులు అర్పించను. ఒక శత్రువుని, అది కూడా తన పుత్రుల్ని చంపినటువంటి వ్యక్తిని నిస్సహాయ స్థితిలో బంధింపబడి ఉన్నప్పుడు ఏ స్త్రీ అయినా సరే అలా ప్రవర్తిస్తుందా? ఆయన బ్రాహ్మణుడు అని బ్రాహ్మణుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చి ఆయనకి నమస్కారం తెలియచేసింది ద్రౌపది. సో ఇది ద్రౌపది యొక్క స్వభావం, ఒక భక్తురాలు, ఒక వైష్ణవి యొక్క స్వభావం ఇలా ఉంటుంది. స్వయంగా భగవానుడే ఆయన చంపమని చెప్తున్నాడు. అర్జునుడు కూడా అతనిని దోషిగా భావించాడు, గురుపుత్రుడిగా కాదు, బ్రాహ్మణ పుత్రుడిగా కాదు, అందుకని ఆయన పశువుని బంధించినట్టు బంధించాడు. పైగా పుత్రుడు కోల్పోయి శోకంలో ఉన్నది ఆ ద్రౌపది. పుత్రుడు యొక్క హంతకుడు బంధింపబడి తన ముందు ఉంచినప్పుడు మరి ఆ పరిస్థితుల్లో ద్రౌపది యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఆమె శుద్ధ భక్తురాలు కాబట్టి ఆమె ఎలా ప్రవర్తించింది అనేటువంటి విషయం మనకు ఒక లెసన్ అవుతుంది. కాబట్టి స్త్రీలకు ఉన్నటువంటి సహజమైనటువంటి గుణం అన్నమాట ఇది. స్త్రీ యొక్క స్వభావం అనేటువంటిది ఇలానే ఉంటుంది, మృదు స్వభావం. బ్రాహ్మణుడికి లేక బ్రాహ్మణ పుత్రుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చింది ద్రౌపది, అంతేకాదు నమస్సులు కూడా అర్పించేసింది. అంటే ఒక దోషిని ధర్మ నియమాల ప్రకారం అలా గౌరవించడం కరెక్టా? ద్రౌపది ప్రవర్తనలో అసలు విచక్షణ అనేటువంటిది ఉందా? సో ద్రౌపది ప్రవర్తన ఏదైతే ఉందో అది ఖండించదగినదా లేకపోతే కరెక్ట్గానే చేసిందా? సో ఈ కర్మ ద్వారా కృష్ణుడు మనకి ఈ సమాజానికి ఏం తెలియచేయాలి అనుకున్నాడు. కృష్ణుడు మనకి సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలి అనుకున్నా కానీ భక్తుల ద్వారానే ఇస్తారు. మరి ద్రౌపది ప్రవర్తన ద్వారా కృష్ణుడు మనకేం తెలియజేస్తున్నారు? శుద్ధ భక్తులు అయి ఉండి ఎందుకు ఇలా అధర్మ కార్యం చేస్తుంది అనేటువంటిది మనకందరికీ కూడా వచ్చేటువంటి డౌట్. ఇలాంటి సమయంలో మనము గురువుల్ని ఆశ్రయించడం అనేటువంటిది అవసరం. అయితే ఇక్కడ మనకి ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు అని అంటే, స్త్రీకు ఉన్నటువంటి సహజమైనటువంటి శాంత స్వభావం కారణంగా, మృదు స్వభావం కారణంగా, పైగా ద్రౌపది భక్తురాలు కాబట్టి ఆమెకి దయాగుణం అనేటువంటిది సహజం. సో ఆమెకు ఉన్నటువంటి ఆ దయాగుణంతో ఆమె అశ్వత్థామకి నమస్కారం చేసింది బ్రాహ్మణుడు అని భావించి అది విచక్షణ కోల్పోవడం అనేటువంటిది కానీ కాదు. సో ఈవెన్ రావణాసురుడు కూడా సీతాదేవి దగ్గరికి వచ్చినప్పుడు సీతాదేవి వచ్చింది రాక్షసుడు అనేటువంటి విషయం తెలిసినా కానీ ఒక సాధువుగానే పరిగణించి సాధువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చింది. లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీసి మరీ సీతని లక్ష్మణ రేఖ దాటద్దు అని చెప్పి రావణాసురుడి భార్య ఏదో కష్టంలో పడినటువంటి రాముడిని రక్షించడం కోసం వెళ్ళారు. అంటే గురువు కూడా మనందరికీ కూడా విధి నియమాలు అనేటువంటి లక్ష్మణ రేఖను గీస్తారు. ఆ నియమాలని మనం పాటిస్తే మన దగ్గరికి ఎవరూ రాలేరు, మనల్ని ఎవరూ ఏమి చేయలేరు, మనం భగవంతుడి యొక్క రక్షణలో ఉంటాం, గురువు యొక్క రక్షణలో ఉంటాం. లేదు అని అంటే మనందరం కూడా లక్ష్మణ రేఖనటువంటి దాటినటువంటి వాళ్ళు, విధి నియమాలను అతిక్రమించినటువంటి మనం అందరం కూడా లక్ష్మణ రేఖని దాటి వాళ్ళమే అవుతాం. కాబట్టి ఇక్కడ అశ్వత్థామ వంటి వాడు ద్రౌపదితోటి గౌరవింపబడ్డాడు అంటే దీని అర్థము అశ్వత్థామ చాలా గొప్పవాడు అని కాదు. ఓకే, అది ద్రౌపది యొక్క గొప్పతనం. సో ఆ తర్వాత అశ్వత్థామ ఆ విధంగా తాళ్లతో బంధింపబడి ఉండటం ఆమె నిగ్రహించుకునలేకపోయాడు. సాధ్వి అయిన ఆమె వెంటనే తన గురువైనటువంటి బ్రాహ్మణుడు కావున అతన్ని విడుదల చేయుడు అని పలికెను. సో అశ్వత్థామని గురువు అంటుంది.
బంధించబడి ఉన్నటువంటి అశ్వత్థామని విడుదల చేయండి అని ఉంటుంది. గురు పుత్రుడు గురువు లేనటువంటి సమయంలో గురువుతో సమానం. ఎందుకో చూడండి, ఇక్కడ గురుపుత్రుడు ఆ విధంగా బంధింపబడటాన్ని ద్రౌపది సహించలేకపోయింది. శాస్త్రానికి శాస్త్ర ప్రకారంగా చూస్తే అశ్వత్థామ ఒక బ్రాహ్మణుడు కాకపోయినా కానీ ఇప్పుడు ప్రస్తుతము ఆయన ద్రోణాచార్యుడి యొక్క భార్య అయినటువంటి కృపికి రక్షకుడుగా ఉన్నాడు. అంటే ద్రోణాచార్యుడు లేని సమయంలో ద్రోణాచార్యుడి యొక్క పాత్రని పోషిస్తున్నారు ద్రోణాచార్యుడి యొక్క పుత్రుడైనటువంటి అశ్వత్థామ తన తల్లికి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి శాస్త్రానుసారంగా ఇప్పుడు ఆయన గురువుగా భావించాలి పాండవులందరూ కూడా. సో సో ఇలాంటి ఒక గురువుని మనము బంధించడం అనేటువంటిది తప్పు అని ఇక్కడ ద్రౌపది ఒక భక్తురాలయ్యుండి ఆమె అర్జునుడికి తెలియజేస్తుంది అనమాట. కాబట్టి విడుదల చేయటము అనేటువంటిది ద్రౌపది కోరినటువంటి కోరిక. సో భక్తుడు భక్తుడైన మాత్రాన ధర్మ నియమాలకు విరుద్ధంగా చేసి నేను భక్తుణ్ణి అనడం ఎలా? మరి దీన్ని ధర్మ నియమాల దృష్ట్యా ద్రౌపది చేసింది సమర్థించదగిందేనా? ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని విడుదల చేయటము అనేటువంటిది ధర్మ నియమాల దృష్ట్యా చూస్తే ఎలా ఉంటుంది? సో దానికి ద్రౌపది కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకు విడుదల చెయ్యాలి అనేటువంటిది. సో దానికి నెక్స్ట్ 4-5 శ్లోకాల్లో మనకి వస్తుంది. ఒకటి, అశ్వత్థామ మాధ్యమంలో ద్రోణుడికి గౌరవం ఇవ్వాలి. మనం ద్రోణుని నుండి అన్ని యుద్ధ విద్యలు మన పాండవులందరూ నేర్చేసుకున్నారు. ద్రోణుడు విద్య నేర్పితేనే మనము ఇప్పుడు ద్రోణాచార్యుడి సుతుడైనటువంటి అశ్వత్థామను కూడా బంధించగలిగాము. ఒకవేళ ద్రోణాచార్యుడి యొక్క కృప లేకపోతే మనం అశ్వత్థామను కూడా బంధించి ఉండగలిగే వాళ్ళం కాదు. కాబట్టి ద్రోణుడి స్థానం ఇప్పుడు అశ్వత్థామకి ఇవ్వబడింది. కాబట్టి అలాంటి అశ్వత్థామ తన తండ్రి యొక్క ప్రతినిధి ఇప్పుడు. కాబట్టి అశ్వత్థామకి ఇచ్చే గౌరవం తన తండ్రికి ఇచ్చేటువంటి గౌరవం అవుతుంది. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామకి గౌరవం ఇవ్వాలి అని ద్రౌపది అంటుంది. సో ఇది ఆ ద్రౌపది చేస్తున్నటువంటి మొదటి ఆర్గ్యుమెంట్. ఇక రెండవ ఆర్గ్యుమెంట్ ఏమిటి అనంటే, గురుపత్ని తల్లితో సమానం. కృపి అంటే అశ్వత్థామ యొక్క తల్లి భర్త మరణంతో సహగమనం చేయాలి, కానీ చెయ్యలేదు. ఎందుకంటే పుత్రుడు యొక్క రక్షణలో ఉంది కాబట్టి. అశ్వత్థామ రూపంలో ద్రోణాచార్యుడు ఇంకా బ్రతికే ఉన్నారు. అందుకని కృపి సతీ సహగమనం చేయలేదు. కాబట్టి తల్లి అయినటువంటి కృపి బాధ్యత ఇప్పుడు అశ్వత్థామది. ఈ రెండు కారణాల దృష్ట్యా అశ్వత్థామను సంహరించడం అనేటువంటిది ద్రోణాచార్యుడి యొక్క సంహారంతో సమానం. కాబట్టి ద్రోణుడు గొప్ప గురువు, బ్రాహ్మణుడు కాబట్టి ఇప్పుడు అశ్వత్థామను చంపితే ద్రోణాచార్యుడు చంపింది జరిగినటువంటి పాపం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం, ఒక గౌరవనీయమైనటువంటి కుటుంబానికి మనం అవమానం చేస్తున్నాం. అశ్వత్థామ ఒక గౌరవనీయమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడు. ఆయన్ని గౌరవిస్తే ఆయన కుటుంబాన్ని కూడా గౌరవించినట్టు, ఆయన అగౌరవపరిస్తే ఆ కుటుంబాన్ని కూడా అగౌరవపరిచినట్టు. కాబట్టి ఒక గౌరవనీయమైనటువంటి కుటుంబానికి మనం కలిగించేటువంటి అగౌరవకరమైనటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి అశ్వత్థామను వదిలేయండి అని మూడవ ఆర్గ్యుమెంట్ చేస్తుంది ద్రౌపది. తర్వాత 4వ ఆర్గ్యుమెంట్, పుత్రులను కోల్పోయినటువంటి బాధలో నేనున్నాను. అశ్వత్థామను కనుక ఒకవేళ చంపేస్తే నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో అదే పరిస్థితుల్లో ఇప్పుడు అశ్వత్థామ తల్లి కూడా ఉండబోతుంది. పుత్రులను కోల్పోతే కలిగేటువంటి బాధ ఏంటో నాకు తెలుసు. నాకు కలిగినటువంటి బాధ అశ్వత్థామ తల్లికి ఇవ్వాలని నేను కోరుకోవట్లేదు. కాబట్టి అశ్వత్థామ తల్లి అనేటువంటి కృపి దుఃఖింపబడకూడదు. కాబట్టి అశ్వత్థామను వదిలేయాలి అని ఇంకొక ఆర్గ్యుమెంట్ చేసింది 4వ ఆర్గ్యుమెంట్. ఇక 5వ ఆర్గ్యుమెంట్, బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వ్యక్తి బ్రాహ్మణ బంధువే అయినప్పటికీ శాస్త్రానుసారంగా క్షత్రుడైనటువంటి వాడు చంపకూడదు. ఇంకా క్షత్రుడైనటువంటి వాడు ఆ వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళని రక్షించాలి, వారికి గౌరవాన్ని ఇవ్వాలి. కానీ అలా చేయకుండా వాళ్ళ ఎడ మనం కనుక అపరాధం చేస్తే చంపేసి బ్రాహ్మణ వర్ణం వారి కోపానికి గురి అవుతాం రాజవంశం వాళ్ళమైనటువంటి మనం.
ఎప్పుడైతే బ్రాహ్మణుల యొక్క కోపానికి గురి అయినటువంటి రాజవంశం ఏదైతే ఉంటుందో ఆ రాజవంశం భస్మీపటలం అయిపోతుంది. కాబట్టి మన వంశ నాశనం జరుగుతుంది ఒక బ్రాహ్మణుడిని మనం చంపేస్తే. కాబట్టి అశ్వత్థామను క్షమించి వదిలేయడం అనేటువంటిది ధర్మ నియమాల దృష్ట్యా కూడా సరి అయినటువంటిదే అని ద్రౌపది చేసినటువంటి ఆర్గ్యుమెంట్. సో ఎప్పుడైతే ద్రౌపది ఇన్ని ఆర్గ్యుమెంట్లు చేసి అశ్వత్థామను వదిలేయాలి అని అన్నారో, వెంటనే అక్కడ ఉన్నటువంటి ధర్మరాజు, ధర్మ సిద్ధాంతాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి ధర్మరాజు, ద్రౌపది మాట్లాడినటువంటి మాటకి సంపూర్ణంగా మద్దతు పలికేశాడు. సో ధర్మరాజుకి అన్ని ధర్మ నియమాలు తెలుసు కాబట్టి, యమధర్మరాజు పుత్రుడు ఆయన కాబట్టి ద్రౌపది చెప్పినటువంటి మాట నిజమే, ద్రౌపది చెప్పినట్లే మనం చెయ్యాలి, ఇప్పుడు అశ్వత్థామను చంపడం కరెక్ట్ కాదు అని చెప్పి సంపూర్ణంగా బలపరిచేశాడు ద్రౌపదికి. ఇంకా నకులుడు, సహదేవుడు, అక్కడ ఉన్నటువంటి సాత్యకి, చివరికి అర్జునుడు, శ్రీకృష్ణుడు, స్త్రీలు మరియు ఇతరులందరూ కూడా ధర్మరాజుతో సంపూర్ణంగా ఏకీభవించేశారు. అంటే ఇప్పుడు అందరూ కూడా అశ్వత్థామను చంపకూడదు అని అనుకున్నారు, కానీ ఒక భీముడు మాత్రం అశ్వత్థామను చంపాల్సిందే అన్నాడు. మొదట కృష్ణుడు చేసినటువంటి వాదనని ఏకీభవించాడు భీముడు క్రోధంతో, తనకు గాని తన ప్రభువుకు గాని ఎలాంటి ప్రయోజనము లేనటువంటి కర్మ చేశాడు అశ్వత్థామ, అందుకనే అశ్వత్థామ నేరస్తుడు అని బలపరిచేశాడు భీముడు. అంటే ద్రౌపది వాదన విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంగీకరించేశారు, ద్రోణాచార్యుడు నుండి యుద్ధ విద్యలు నేర్చుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ద్రోణాచార్యుడి కుటుంబానికి రుణపడి ఉన్నారు కాబట్టి అలాంటి కుటుంబం పైన కుటుంబముపై కృప లేకుండా ప్రవర్తించడము అనేటువంటిది అన్యాయము, ద్రోణుడి యొక్క అర్ధ శరీరంలో భాగమైనటువంటి కృపి ఏడవడానికి కారణం మనం కాకూడదు, ఆమె మీద కూడా మనం కరుణ చూపించాలి. అశ్వత్థామ వధ అనేటువంటిది కృపి యొక్క దుఃఖాన్ని కలుగు చేస్తుంది కాబట్టి ద్రౌపది నిర్ణయం సరైనది అనేటువంటి విషయంతో ఆమె అందరినీ కూడా ఒప్పించేసింది ద్రౌపది, ఒక భీముడు తప్ప. కానీ భీముడు మాత్రం అంగీకరించకుండా నిద్రిస్తున్నటువంటి బాలుని క్రోధంతో చంపేశాడు కాబట్టి ఆ కర్మ చాలా అపరాధకరమైనటువంటి కర్మ అని భీముడు ఆయన వాదనం వేరుగా చెప్పడం అనేటువంటి జరిగింది. సో వైష్ణవులలో కూడా అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ కృష్ణుడి యొక్క భక్తులు వీళ్ళందరూ, వాళ్ళందరూ కూడా ఒకే రకంగా ఆలోచించాలని ఏం లేవు, అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉంటాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ భీముడు, ద్రౌపది, ఇతరులందరూ కూడా ఇవన్నీ ద్రౌపది యొక్క మాటల్ని విన్న తరువాత అప్పుడు శ్రీకృష్ణ భగవాను చతుర్భుజ రూపంలో ఆయన అక్కడ కనిపించేశాడు. నా వెనకాల ఫోటో కనిపిస్తుంది, కృష్ణుడు ఏ విధంగా చతుర్భుజాలను కలిగి ఉండి ఆపుతున్నారు అని. సో ఇది ఒక సందిగ్ధకరమైనటువంటి పరిస్థితి, ఏం చేయాలి అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు అర్జునుడు ఏం చేయాలి? స్వయంగా అర్జునుడు ద్రౌపదికి చంపుతాను అనేటువంటి వాగ్దానం చేశాడు, భీష్ముడు కూడా చంపమని కోరుకున్నాడు, కృష్ణుడు కూడా అశ్వత్థామని వదార్హుడు అనేటువంటి విషయాన్ని పలికారు, కానీ ద్రౌపది అభిప్రాయంతో కానీ ఏకీభవించేశారు అర్జునుడు. కొన్నిసార్లు ధర్మ నియమాల ప్రకారం చంపవచ్చు అని, మరికొన్ని ధర్మ నియమాల ప్రకారంగా చూస్తే చంపకూడదు అని అర్జునుడికి ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక భక్తుడు ఎవరి యొక్క మార్గనిర్దేశం తీసుకుంటాడు? సో భక్తుడికి ఎవరు మార్గనిర్దేశం చేస్తారు అంటే శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజుడై, చతుర్భుజ నారాయణుడి యొక్క స్వరూపంలో ఇక్కడ ఆయన వాళ్ళకి ఉపదేశం చేయడం అనేటువంటిది జరుగుతుంది. యాక్చువల్గా ఆచార్యులు ఏం చెప్తారంటే, రెండు భుజాలని భీముడిని నివారించడం కోసం, రెండు భుజాలని ద్రౌపదిని నివారించడం కోసం ఆయన అక్కడ ఆపడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరికి మధ్య అభిప్రాయ భేదం అనేటువంటిది ఉంది కాబట్టి వీళ్ళిద్దరిని ఇక్కడ శాంతపరచటము అనేటువంటిది కృష్ణుని యొక్క బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ చతుర్భుజ నాలుగు హస్తాలతో ఆయన దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు వందలాది హస్తాలను ప్రదర్శించగలరు, ఇక్కడ నాలుగు హస్తాలను మాత్రమే ప్రదర్శించారు, అదేం పెద్ద విషయం ఏమీ కాదు. సో ఇప్పుడు ఆయన అర్జునుడి వైపు చూస్తూ మందహాసం చేస్తూ కృష్ణుడు అర్జునుడికి సలహా ఇవ్వడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో
అర్జునుడు ఇస్తున్నటువంటి అర్జునుడికి కృష్ణుడు ఇస్తున్నటువంటి సలహా ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు పలికిన బ్రాహ్మణ బంధువైన వాడు వదార్హుడు కాడు, కానీ అతడు పాపి అయినచో నిక్కముగా వదార్హుడు. శాస్త్రములలో తెలుపబడిన ఈ నియమముల అనుసరించి నీవు వర్తించవలసి ఉన్నది. నీ భార్యకు వసిగినటువంటి వచనములను పూర్ణమునర్చుటయే కాక భీమసేనులకు నాకును సంతృప్తి కలుగు రీతిలో నీవు వర్తింపుము. సో శ్రీకృష్ణ భగవానుడు కూడా కన్ఫ్యూజన్ లో పెట్టేశాడు. ఒకటే, బ్రాహ్మణ బంధువైనా సరే శాస్త్ర నిర్దేశానుసారం చంపకూడదు. రెండవది, నీ భార్య కూడా చంపొద్దని కోరుకుంది. మూడవది, నువ్వు భార్యకు చంపుతాను అని వాగ్దానం చేశావు. బ్రాహ్మణ బంధువుగా ఆయన చేసినటువంటి కర్మ మంచిది కాదు, వదార్హుడే. మరి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటావు? ఇటు చంపే విధా చంపకుండా చంపినట్టు చేయాలి, చంపినా చంపనట్టుగా చేయాలి. సో ఇప్పుడు ఇది నువ్వు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇలా చెప్పి కృష్ణుడు సుమారుగా చంపు కానీ చంపకు అన్నట్లు చెప్పేశాడు. సో అది విన్న తర్వాత అర్జునుడు ఏం చేశారు అనంటే, ఇలా అనేక అర్థాలతో కూడినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క మాటలు విన్నటువంటి అర్జునుడు పరస్పర విరుద్ధమైనటువంటి ఆదేశాలని ఒకే సమయంలో అమలుపరచడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి కర్మే అయినా కానీ, కృష్ణుని యొక్క అంతరార్థం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అర్జునుడు తన బుర్రను ఉపయోగించి, తన సామర్థ్యాన్ని ఉపయోగించి సామరస్యమైనటువంటి ఒక పద్ధతిని ఎన్నుకున్నారు. తన ఖడ్గంతో అశ్వత్థామ యొక్క కేశాలను ఖండించేసి అశ్వత్థామ నుదుటి మీద ఉన్నటువంటి మణిని తొలగించేసేసాడు. అంటే తల ఖండించిన దానితో సమానమైనటువంటి పని చేసేసాడు. కానీ చంపకపోయినా కానీ చంపినట్లే చేశాడు. తను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చుకున్నట్లు కూడా అయిపోయింది. కాబట్టి ఇదివరకే అశ్వత్థామ చిన్న పిల్లల్ని చంపేసి తనకున్నటువంటి దేహ కాంతిని ఆల్రెడీ కోల్పోయాడు. ఇప్పుడు తనకున్నటువంటి శిరోజాలని, తనకున్నటువంటి నుదుటికి ఉన్నటువంటి మణిని తొలగింపబడి ఆయన కాంతి ఇంకా పోయిందనమాట. సో ఈ విధంగా మను సంహిత ప్రకారంగా ఒక బ్రాహ్మణుని, ఒక బ్రాహ్మణ బంధువుకి విధించగలిగినటువంటి శిక్షలు ఏముంటాయి అనంటే, ఒక బ్రాహ్మణుడు ఒకవేళ తప్పు చేస్తే ఆయనకి విధించాల్సినటువంటి శిక్ష శిరోజ ఖండనం, లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని లాగేసుకోవటం, లేదంటే ఆయన గృహం నుంచి వెళ్ళగొట్టడం. ఈ మూడు పనుల్లో ఏదైనా చేయొచ్చు. అర్జునుడు ఇప్పుడు మొదటిది ఎంచుకున్నారు, శిరోజాలని తొలగించేసేసారు. సో ఆ తర్వాత పాండవులు ద్రౌపదిలు శోకతప్తులై వాళ్ళ యొక్క పుత్రులకి అంత్యక్రియలు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది శ్రీమద్భాగవతంలో అతి అద్భుతమైనటువంటి ఒక ఘట్టం. అర్జునుడు పాండవులు అందరూ కలిసి ద్రోణసుతుడికి దండనము అనేటువంటి ఈ అధ్యాయం శ్రీమద్భాగవతంలో మనకి చాలా గొప్పగా వివరించడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా ద్రౌపది యొక్క గొప్పతనాన్ని చూసాం, పాండవుల యొక్క గొప్పతనాన్ని చూసాం, కృష్ణుడు ఏ విధంగా తన భక్తులకు ఉపదేశాలు ఇస్తారు అనేటువంటి విషయాన్ని చూసాం. కాబట్టి దీని ద్వారా ఒక వైష్ణవుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు, ధర్మ నియమాలను పాటించకపోతే ఎలాంటి శిక్షను విధించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. శ్రీమద్భాగవతంకి జై, శ్రీమద్భగవానికి జై. హరే కృష్ణ. మంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయమచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ.